ఆరు కాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుల పాలిట మరి శాపమై కూర్చున్నది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వ మెడల్ వంచి రైతుల హక్కులకై రైతు హక్కుల సాధనకై ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాధర్ణ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి మరి మా కళాభివందనాలు తెలియజేస్తూ నింగిలో వెలుగునిచ్చే వెన్నెల ప్రకృతి పంచభూతాలు కూడా రైతన్నకు సలాం చేస్తున్నాయి, రైతన్నకు దండం పెడుతున్నాయి. మరి దేశంకి దేశానికి అన్నం పెట్టే ఆ రైతన్న మరి ఏ విధంగా ప్రపంచానికి బుక్కడ అన్నం అందిస్తున్నాడో మరి ఆ పాట ఆకు పచ్చ సందా మామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ యాడాలేనే లేదులే లేదులే ఆకు పచ్చ సందా మామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ యాడాలేనే లేదులే లేదులే ఆకు పచ్చ సందా మామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ యాడాలేనే లేదులే లేదులే నింగిలున్న సంద మామయ్య చేతిలో మహిమ ఏమున్నది నింగిలున్న సంద మామయ్య చేతిలో మహిమ ఏమున్నది మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది నింగి సుకల్లల్లో వాడు నింగి సుకల్లల్లో వాడు చెమట సుకల్లల్లో నీవు ఆకు పచ్చ సందా మామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ యాడాలేనే లేదులే ఆకు పచ్చ సందా మామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ యాడాలేనే లేదులే లేదులే ఆకు పచ్చ సందా మామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ యాడాలేనే లేదులే లేదులే ఆరుగాలం ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే శ్రమజీవి నువ్వేలే శ్రమజీవి నువ్వేలే శ్రమజీవి నువ్వేలే
శ్రమించి కష్టాలను కన్నీళ్లను కడుపులోనే దాచుకొని కష్టాలను కన్నీళ్లను కడుపులోనే దాచుకొని ఈ దేశానికి అన్నం పెట్టే గొప్ప మనసు నీదలే తొలగిపోవాలని మహాధర్మ కార్యక్రమం ఆకు పచ్చ సందామమా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ ఆడాలేనే లేదులే లేదులే ఆకు పచ్చ సందామమా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ ఆడాలేనే లేదులే లేదులే సందామమ్మా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ ఆడాలేనే లేదులే లేదులే సందామమ్మా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ ఆడాలేనే లేదులే లేదులే నింగిలున్న సందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది నింగిలున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది నింగి సుక్కలల్లో వాడు చెమట సుక్కలల్లో నీవు నింగి సుక్కలల్లో వాడు చెమట సుక్కలల్లో నీవు ఆకు పచ్చ సందామమ్మ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ ఆడాలేనే లేదులే లేదులే సందామమ్మ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ ఆడాలేనే ఇప్పుడు ఉద్యమంలో ఉర్రూతలు ఊగించినటువంటి పాట మరి రాజన్న ఓ రాజన్న చేతులు పట్టుకుని అన్ని ఒకసారి పైకి లేపరు అందరూ ఒకసారి అందరు అందరు ఇప్పటిదా కనిపించలేదు ముంగడు ఉన్నాయా మూడు నాలుగు కనిపిస్తున్నా కానీ గిన్నె ఉన్నాయని తెలియదు అట్లా ఇప్పుడు చరే చరా జై తెలంగాణ చెర 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 మెరుపులు మెరిసర కన 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 నిప్పులు గురిసర రథాకాలపై రణం చేసిన నైజము రాజుల గుండెలు తీర్చిన రాజుల గుండెలు నిలిచిన నైజము రాజుల గుండెలు నిలిచిన చెర 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 మెరుపులు మెరిసర కన 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 నిప్పులు గురిసర రథాకాలపై రణం చేసిన నైజము రాజుల గుండెలు తీర్చిన రాజుల గుండెలు నిలిచిన నైజము రాజుల గుండెలు నిలిచిన తెలంగాణ మన తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది ఎర్రని మల్లెలు నిదురలేసరా నెత్తురు దిమ్మిన నేల మనది రా సీమల దండు కదలి వచ్చరా పాముల గుండెలు బెదరవట్టెరా పాముల గుండెలు బెదరవట్టెరా ఎర్రని మల్లెలు నిదురలేసరా ముందట నిలిచినటువంటి అండాలందరూ కూర్చోవాల్సిందిగా దయచేసి ప్రార్థిస్తున్నాం. చెర 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 మెరుపులు మెరిసెర కన 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 నిప్పులు కళ్ళపై రణం చేసిన నైజమురాజుల గుండెలు తీర్చిన నైజమురాజుల గుండెలు తీర్చిన నైజమురాజుల గుండెలు తీర్చిన తెలంగాణ తెలంగాణ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది గులాబీ కొమ్మలు నిదురలేసరా నెత్తురు
దిమ్మిన నేల మనది రాసిమల కన్ను కదలి వచ్చరా పాముల గుండెలు వచ్చరా పాముల గుండెలు బెదరవట్టరా పాముల గుండెలు బెదరవట్టరా కులాలమ్మలు నిదుర లేచరా నెత్తురు దిమ్మిన నేల మనది రాసిమల దండు కదలి వచ్చరా పాముల గుండెలు బెదరవట్టరా పాముల గుండెలు బెదరవట్టరా పాముల గుండెలు బెదరవట్టరా తెలంగాణ పోరు తెలంగాణ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది అడవి రాకుల మేకుల ఎర్రా పిత్తుక సైతం దండు గట్టెరా నెమలి పించమే కత్తులాయరా కోయిల కూడా గొంతు కలిపెరా కోయిల కూడా గొంతు కలిపెరా కోయిల కూడా గొంతు కలిపెరా అడవి రాకుల మేకుల ఎర్రా పిత్తుక సైతం దండు గట్టెరా నెమలి పించమే కత్తులాయరా కోయిల కూడా గొంతు కలిపెరా కోయిల కూడా గొంతు కలిపెరా కోయిల కూడా గొంతు కలిపెరా తెలంగాణ హక్కుల కోసం పోరు చేసారా హక్కుల కోసం పోరు చేసారా పచ్చ కిందలే పిడుగులాయరా తుక్కిల మొక్కలు తెలదరించరా ఎండిన గొంతులు ఏకమాయరా హక్కుల కోసం పోరు చేసారా హక్కుల కోసం పోరు చేసారా హక్కుల కోసం పోరు చేసారా వీర తెలంగాణ తెలంగాణ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడే గడ్డ మనది మనది కోయిల కూతలు కొరడలాయరా తుప్పులు సైతం దుమ్ములేసరా కందిరీగ కన్నీర్ర చేసరా కందు పిట్టలే కదం తొక్కెరా కోయిల కూతలు కొరడలాయరా తుప్పులు సైతం దుమ్ములేసరా కందిరీగ కన్నీర్ర చేసరా కందు పిట్టలే కదం తొక్కెరా కందు పిట్టలే కదం తొక్కెరా కందు పిట్టలే కదం తొక్కెరా వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ వీర తెలంగాణ తెలంగాణ మనది పోరు తెలంగాణ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ అది మరి పెద్ద ఎత్తున బ్యాండ్ సప్పులతో డప్పుల మూతతో మన కౌన్సిలర్ దార్ల సందీప్ గారి ఆధ్వర్యంలో మరి దండు కదిలింది. రైతన్నలకు మద్దతుగా మరి మహాధర్నకు మద్దతుగా మరి కౌన్సిలర్ గారు వచ్చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరి ఒక మంచి పాటతో మీ ముందుకు. హలో హలో ఓకే. దప్పులు దప్పులు రోవో మామా నాగులయ్యా చూడా దప్పులు రోవో మామా నాగులయ్యా దప్పులు డప్పులు రోవో మామా నాగులయ్యా చూడా డప్పులు రోవో మామా నాగులయ్యా దప్పులు దప్పులు రోవో మామా నాగులయ్యా చూడా దప్పులు రోవో మామా నాగులయ్యా దప్పులు డప్పులు రోవో మామా నాగులయ్యా చూడా డప్పులు రోవో మామా నాగులయ్యా చిర్రాలు రోవో మామా నాగులయ్యా చూడా చిర్రాలు రోవో మామా నాగులయ్యా చిర్రలు చిర్రాలు రోవో మామా నాగులయ్యా చూడా చిర్రాలు రోవో మామా నాగులయ్యా తున్నేటిది నాగటి కళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ నలిగిపోతున్నా రైతన్న ఓ రైతన్న నాగటి కళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ నలిగిపోతున్నా అన్న రైతన్న అన్న మాయన్న నాగటి కళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ నలిగిపోతున్నా అన్న రైతన్న అన్న రైతన్న నాగటి కళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ నలిగిపోతున్నా అన్న రైతన్న అన్న రైతన్న నాగటి కళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ నలిగిపోతున్నా అన్న రైతన్న పేద రైతన్న తుక్కులు అన్న రైతన్న అన్న రైతన్న దుమ్ము చల్లిందెవరే అన్న రైతన్న అన్న రైతన్న దుత్తడి దుక్కుల అన్న రైతన్న అన్న రైతన్న దుమ్ము చల్లిందెవరే అన్న రైతన్న అన్న రైతన్న పంటలన్నీ తీసిన గాని మా రైతన్న పంటలన్నో తీసిన గాని మా రైతన్న తుప్పులన్నో దున్నిన గాని మా రైతన్న తుప్పులన్నో దున్నిన గాని మా రైతన్న పంటలన్నో తీసిన గాని మా రైతన్న పంటలన్నో తీసిన గాని మా రైతన్న తుప్పులన్నో దున్నిన గాని మా రైతన్న తుప్పులన్నో దున్నిన గాని మా రైతన్న మళ్ళించుకొని మనము రైతన్న
రైతన్న నీళ్ళను మళ్ళించుకొని మనము రైతన్న చెరువుకుంటల నింపితే మా రైతన్న చెరువుకుంటల నింపితే మా రైతన్న చెరువుల్లో చేపాలని మా రైతన్న చెరువుల్లో చేపాలని కేంద్ర ప్రభుత్వం చూడే మారైతన్నా చూసి ఓర్వ లేకున్నారే మారైతన్నా కేంద్రాల తీరును చూడే మారైతన్నా చూసి ఓర్వ లేకున్నదే మారైతన్నా కేంద్ర ప్రభుత్వం చూడే మారైతన్నా చూసి ఓర్వ లేకున్నారే మారైతన్నా కేంద్ర ప్రభుత్వం చూడే మారైతన్నా జై తెలంగాణ జై తెలంగాణ సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు మీద కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు మన ప్రియతమ నేత యంగ్ డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారికి స్వాగతం సుస్వాగతం వేదికను అలంకరించిన పెద్దలందరికీ మా అక్క చెల్లెళ్ళందరికీ అట్లాగే కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న రైతు మిత్రులు మా నియోజకవర్గ స్థాయి అక్క చెల్లెళ్ళు మా నియోజకవర్గ స్థాయి అన్న తమ్ముళ్ళు మిత్రులందరూ రైతు సోదరి సోదరులందరికీ శిరస్మరించి నమస్కరిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతుల గుండె చప్పుడు, ఈరోజు తెలంగాణ రైతుల ఆందోళనకు ఢిల్లీ బీజేపీ దద్దరిల్లే విధంగా మనం నినదించాల్సిన కార్యక్రమం ఆసన్నమైంది. దయచేసి అనిల్ రెడ్డి గారు ఒకప్పుడు వరి ధాన్యానికి చిరునామా ఆంధ్రప్రదేశ్, మరొక దిక్కు పంజాబ్గా ఉన్న రాష్ట్రాన్ని భారతదేశంలోనే చిన్నతనాన ప్రాజెక్టులు ఎక్కడున్నాయనంటే సాంఘిక శాస్త్రంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి పుస్తకంలో పాఠం ఉండేది. అట్లాగే భారతదేశ స్థాయిలో బాక్రా నెంగల్ ప్రాజెక్ట్ అనేది సాంఘిక శాస్త్రం పుస్తకంలో ఉండేది. కానీ నేటి తరం, దయచేసి అనిల్ మోడీ తప్పకుండా దిగేస్తాడు లింగన్న అనిల్ దెబ్బకు, తప్పకుండా దిగిపోతాడు. కానీ అయితే ఇప్పుడు భవిష్యత్ భారతదేశ చరిత్ర పుస్తకం తీస్తే ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాదు, ఒక బాక్రా నంగల్ ప్రాజెక్ట్ కాదు, మన పిల్లలు మన మన్మలందరూ కూడా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చదువుకునే చరిత్ర, ఘనమైన చరిత్రను ఈరోజు కేసీఆర్ గారు మన దేశ ప్రజలందరూ కూడా, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఈ ప్రపంచంలో ఒక గొప్ప ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిర్మితమైందని చెప్పుకునే విధంగా మనము, మన కుమారులు, మన ముని మన్మలు కూడా ఒక గొప్ప ప్రజానాయకుడు, ఒక గొప్ప రైతు నాయకుడు, ఒక గొప్ప రైతు పక్షపాతి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ, సిరులు గల తెలంగాణగా మార్చడానికి ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్టును, గొప్ప ప్రాజెక్టును నిర్మించండి అని చెప్పేసి ఈ చరిత్ర గర్వంగా చెప్పుకునే పనిచేసిన మన గొప్ప ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అట్లాగే రైతులకు 24 గంటల కరెంటును, నాణ్యమైన కరెంటునిచ్చి 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటునిచ్చేసి పుష్కలమైన పంట పండే విధంగా సౌకర్యవంతమైన కాలువలను ఏర్పాటు చేసిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానిది, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిది. ఇంత గొప్ప కార్యక్రమాలను, ఇంత గొప్ప రైతుకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామన్న కూర్చోవాలి, నిర్వహిస్తూ ఉన్న మన ముఖ్యమంత్రి ఘనత ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. పండిన వరి ధాన్యాన్ని ఎట్లా అమ్ముకోవాలి, ఈ ఎఫ్సిఐ అడ్డగోలు నిబంధనలు పెట్టి మన ధాన్యాన్ని తీసుకొనియకుండా, తీసుకున్న దీని ధాన్యం కూడా మిల్లింగ్ కాకుండా అనేక సమస్యలు సృష్టిస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఈరోజు మనం ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు బంధు సమితి అధ్యక్షులు ముస్తాబాద్
అధ్యక్షులు పెద్దలు కల్వకుంట్ల గోపాలరావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మహాధర్నా వేదికకు అధ్యక్షుడిగా వహిస్తున్నటువంటి గౌరవ కేటీఆర్ గారు అదే విధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి రైతులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర నమస్కారం తెలియజేస్తూ ఇవాల మహాధర్నా చేయడానికి ఎవరు కారణమో మనందరికీ తెలుసు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ కూడా మనకు అందుబాటులో లేకుండా ప్రతి ఒక్కటి కూడా మనం కొనలేని పరిస్థితిలో చేసుకుంటూ లాస్ట్కి వస్తే అన్నీ తీసేసి లాస్ట్కి వ్యవసాయం మీద పడి మనము కూడా మొన్న మొన్ననే కేసీఆర్ గారు కష్టపడి కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తే వాటితోటి మనం అంతా పంటలు పండించుకొని చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా యువకులు కూడా అందరూ కూడా రైతు అంటే వ్యవసాయం మనకే మరడం జరిగింది. ఇప్పుడు చాలామంది యువకులు కూడా వ్యవసాయాన్ని చేయడానికి ఆసక్తిగా చూపుతున్నటువంటి సందర్భంలో మరి ఒక సంవత్సరం అయితే చాలా మనకు బెనిఫిట్ జరుగుతుంది, నీళ్ళు వచ్చినాయి. సార్ను ఎంతోమంది కూడా గౌరవంగా మన సారు మన గురించి ప్రయత్నం చేస్తుండు. చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చూస్తే కూడా 10-15 వేలు వస్తున్నాయి, కానీ వ్యవసాయం చేస్తేనే ఇప్పుడు 20-25 వేలు దాకా దొరుకుతున్నాయి అనే ఉద్దేశంతో అందరూ కూడా యువ రైతులు కూడా చాలామంది వ్యవసాయానికి మరినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో వారు మన మీద దృష్టి పెట్టి ఈ తెలంగాణను విచ్ఛిన్నం చేయాలి, ఏదో రకంగా ఎన్ని చేసినా ప్రజలు మొత్తం కేసీఆర్ వైపే ఉన్నారు కాబట్టి ఈ పబ్లిక్ను విడదీయాలి, లాస్ట్కు ఉద్యోగాలు లేవని చెప్తే కూడా వాళ్ళు నమ్మడం లేదు, ఉద్యోగాలు ఇచ్చిపెట్టి అయినా వ్యవసాయం దిక్కు మరీరు కాబట్టి ఆ వ్యవసాయంలో కూడా బెనిఫిట్ చేసే విధంగా కేసీఆర్ చేస్తున్నారు కాబట్టి 24 గంటల కరెంటు కానీ నీళ్లు కానీ అన్ని రకాలు ఇస్తుండు. ఇక్కడ మనం ఏదో రకంగా మనము తిరకబెట్టి మనం వడ్లు కొనకపోతే ఈ రైతులంతా మన రాష్ట్రం మీదనే అంటే కేసీఆర్ మీద వ్యతిరేకత కావాలి, అప్పుడు మేము ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశం కొద్ది వాళ్ళ యొక్క ప్లాన్ తోటి వస్తున్నారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఒకటి గమనించాలి. ప్రతి ఒక్కటి ఏ పని చేసినా కేసీఆర్ చేసిందంటే మన తెలంగాణ ప్రజల గురించే, తను ఒక మాట మాట్లాడినంటే తెలంగాణ ప్రజల గురించే. ఏది చేసినా తెలంగాణ రైతాంగానికి కానీ యువకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ జరుగుతుంది అనేది ఉద్దేశం మనందరి మనసులో ఉంటుంది. కేసీఆర్ ఒక మాట మాట్లాడితేనే అది వాస్తవంగా అది జరిగి తీరుతుందని మనం అనుకుంటాం కాబట్టి దయచేసి మనం ఇప్పుడు ఒకటి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే కొట్లాడినామో అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం పడిపోయేంత వరకు కూడా మన రైతాంగం అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఇదే కేసీఆర్ ఏ పిలుపు అయితే ఇస్తాడో ఆ పిలుపుకు మనం అందరం కట్టుబడి వారిని బీజేపీ ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ నిర్బంధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞత చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక పాట మిత్రులు పాట పాడాలని విజ్ఞప్తి. మరి ఒక్కసారి డప్పు దరువుతో కొట్టర కొట్టు నిప్పుల మీద అంటూ మన ముందుకు వస్తున్నాడు తమ్ముడు సంజీవ్. జై తెలంగాణ! అందరూ కూడా గట్టిగా చేతులు. జై తెలంగాణ! జై తెలంగాణ! ఆసర ద్వారా లబ్ధి ఉంది నా కళ్ళలో ఆనందం, ఆరు నెలలతో అల్లుకున్నది గులాబీ పాలనతో అనుబంధం, పంట రుణాలు మాఫీ అయిన రైతు గుండెలో సంతోషం, పంట రుణాలు మాఫీ అయిన రైతు గుండెలో సంతోషం, చూసి మురిసెలే రైతును నేడు రైతును భూమి ఆకాశం. పంట రుణాలు మాఫీ అయినాయా అయినాయా? అందరూ కూడా చేతులు ఎత్తలే ఒకసారి గట్టిగా. జై తెలంగాణ! జై తెలంగాణ! సరే గట్టిగా అనురే, గట్టి ఒకసారి. తెలంగాణ ఉద్యమం అనలేమా? పాటలు వాళ్ళే మాటలాడలేమా? బోనాలు ఎత్తలేమా? జై తెలంగాణ! జై తెలంగాణ! చల్ కొట్టర కొట్టుము డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ చిన్నోడా, నీ ఆట పాటకు పల్లె సీమలు సలాడాలా ఉద్యమము కృతమయ్యేలా.
కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మండల అధ్యక్షుడు మిత్రుడు గజబీ గారు రాజన్న మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. దయచేసి కూర్చోండి భాస్కర్. సభకు నమస్కారం. ధర్నా వేదికల్లో పాల్గొంటున్న గౌరవనీయులు, మన ప్రియతమ నేత, సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న సిరిసిల్ల నియోజకవర్గ రైతులు కార్యకర్తలందరికీ నమస్సుమాంజళ్ళు. రైతు పక్షపాతిగా మన తెలంగాణలో రైతులంతా సస్యశ్యామలంగా ఉండాలి, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండి కోటి రతనాల వీణగా కోటి ఎకరాల మాగానిగా ఉండాలి అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ప్రతి గడపకు నీటిని తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వేలాది ఎకరాల పంటను మరి సాగు చేసుకునే ఈ క్రమంలో మరి కేంద్ర ప్రభుత్వం ఒక పక్క వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ, ఒక పక్క ఎల్ఐసిని అమ్మేస్తూ, ఒక పక్క రైల్వేలను అమ్మేస్తూ, ఒక పక్క ఇంకో రకమైన అన్ని రంగాల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ వేలం వేసి ఈరోజు రైతులకు కూడా నష్టం కలిగించే విధంగా ఇక్కడెక్కడ తెలంగాణ రైతులు కేసీఆర్ గారి నాయకత్వంలో బాగుపడతారో, కేసీఆర్ నాయకత్వంలో రైతులు అభివృద్ధి పదంలో వస్తున్నారని చూసి ఇక్కడి వడ్లు కొనకపోతే ఇక్కడి ప్రజలు ఇక్కడ కేసీఆర్ను మరి వాళ్ళు తిడతారు, వాళ్ళ ఉద్యమంలో అత్తది అని చెప్పి ఆలోచించి ఇక్కడ చిచ్చు పెట్టడానికి ఒక మోడీ ప్రయత్నం చేస్తుండు. మరి రైతు పక్షపాతిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగం
సస్యశ్యామలంగా పంటలు పండిస్తే మరి ఎందుకు పంటలు కొనది అని మనం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. ఒక పక్క పంజాబ్ లో కొంటారు, ఇంకో పక్క ఉత్తర భారతదేశంలో కొంటారు, కానీ తెలంగాణకు వచ్చే వరకు నిబంధనలు పెట్టి ఇక్కడ రైతును ఇబ్బంది పాలు చేసి ఇక్కడ రైతుల ఉసురు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేటీఆర్ గారి నాయకత్వంలో మనమంతా ఉద్యమించాల్సిన సమయమాసమైంది. మరి ఒకప్పటి ఉద్యమం ఒక సైనికులుగా పోరాడాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. మరి ఇక్కడ సస్యశ్యామల తెలంగాణ కోసం, పచ్చని తెలంగాణ కోసం మరొక్కసారి కేంద్ర ప్రభుత్వంపై జంగు సైరన్ మోగించి వారిని వెడలు వంచి ఇక్కడికి ఇక్కడి రైతుల పంటను కంపల్సరీ ఇక్కడ వరిని కొన ఏసంగి పంటను కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ఇప్పటితో ఆపకుండా మునుముందుగా తీసుకెళ్లి తెలంగాణలో పండించిన ప్రతి పంటను ఎఫ్సీఐ ద్వారా కొంటామని చెప్పేదాకా ఈ ఉద్యమాన్ని నడిపించాలని కోరుకుంటూ కేటీఆర్ గారి నాయకత్వంలో ఎటువంటి పిలిపించినా మనమందరం ముందుకూరికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. మిత్రులు ఒక పాట పాడాలి. హలో హలో హలో, ఇప్పుడు గడ్డన్ సీన్ గారు ఒక పాట. రైతన్న 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 నీకు వేల వేల వందనాలన్నా, మా అన్నదాతవు నీవన్నా నీకు మల్లె పూల దండలోయన్నా, మా అన్నదాతవు నీవన్నా నీకు మల్లె పూల దండలోయన్నా. రైతన్న 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 నీకు వేల వేల వందనాలన్నా, రైతన్న 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 నీకు వేల వేల వందనాలన్నా. మా పల్లె తల్లి చల్లగుండా పాడి పంటల్లో కోటి సిరులు నిండా, పల్లె తల్లి చల్లగుండా పంటల్లో కోటి సిరులు నిండా, మా పల్లె తల్లి చల్లగుండా పాడి పంటల్లో కోటి సిరులు నిండా, పల్లె తల్లి చల్లగుండా పాడి పంటల్లో కోటి సిరులు నిండా. తులకరితో పులకరింత నేలంతా పలకరింత, పులకరింత మనమంతా విరిచేసి గురింత, మురిసి పచ్చదనం మెరిసే ఊరంతా. మా పల్లె తల్లి చల్లగుండా పాడి పంటల్లో కోటి సిరులు నిండా, పల్లె తల్లి చల్లగుండా పాడి పంటల్లో కోటి సిరులు నిండా. తెలంగాణ సర్కారు రైతుల కండా తెలుసుకుని కరంటిచ్చే పల్లెల నిండా, రుణమాఫీ చేసిండు రైతుల కన్నా జల సంపద పెంచిండు చెరువుల నిండా, మా పల్లె తల్లి చల్లగుండా పాడి పంటల్లో కోటి సిరులు నిండా, పాడి పంటల్లో కోటి సిరులు నిండా, పాడి పంటల్లో కోటి సిరులు నిండా, పాడి పంటల్లో కోటి సిరులు నిండా. తంగళ్ళపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు సోదరి బడిగల మానస రాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. హలో, ఒకరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక పాట తర్వాత. మాట పాట మాట పాట. ఏ గ్రామానికి అయినా కానీ వడ్లు కొంటలేరని ఆందోళనలో ఉన్నారు రైతులు. వడ్లు కేంద్ర ప్రభుత్వం కొనాలి అని డిమాండ్ చేస్తా ఉన్నా. జై జవాన్ జై జవాన్ జై జవాన్. ఈనాటి మరి ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, మరి అదేవిధంగా వేదికపై ఉన్న వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులకు, మరి వేదిక ముందున్న సిరిసిల్ల నియోజకవర్గం నుండి విచ్చేసినటువంటి మా రైతు అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్లకు,
పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రివర్యులు కేటి రామారావు గారు మరి రైతులకు పెద్దపీట వేసిన విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక అని రైతు లేనిదే రాజ్యం లేదని ఒక రైతు బిడ్డగా ఒక రైతులాగా ఆలోచించి రైతులకు మరి మేలు చేయాలని చెప్పి గొప్ప ఉద్దేశంతోని మరి మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి రైతుల కోసము రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది మరి అంతేకాకుండా రైతుల కోసం మరి రాత్రనక పగలనక కరెంట్ ఇస్తుంటే ఆ బాధ చూడలేక రైతులు ఎంతో మంది చనిపోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉచితంగా నిరంతరంగా కరెంట్ ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఈరోజు మన ఎకరాన 5000 రూపాయలు ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా రైతు ఒక ప్రమాదవశాత్తు చనిపోతే ఈరోజు రైతులు మరి రైతు చనిపోతే ఆ పెద్ద దిక్కు కోల్పోయిన విషయము మరి ఆ కుటుంబానికి బాధాకరం అని చెప్పి ఈరోజు రైతు బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రతి గ్రామాన మరి ఐకేపీ సెంటర్లు కానీ ఫ్యాక్సీ సెంటర్లు కానీ మరి కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి అచ్చే ఏసంగిలో వడ్లు కొనాలని మరి చెప్పడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మరి ప్రతి రాష్ట్రంలోనే మొత్తానికి మొత్తం మరి ఎన్ని జిల్లాలలో ఉన్న జిల్లాకు సంబంధించిన వారు మరి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ వడ్ల కొనుగోలు ప్రతి గ్రామానికి వెళితే మరి ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసేదాక మేము ఇడిచిపెట్టమని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా రాబోయే రోజులలో ఏసంగి పంటను ఖచ్చితంగా కొనేదాక ఈ ధర్నాలాగే ఈ రాస్తారోకులాగే మెడలు వంచైన మా కేసీఆర్ గారు మరి ఏసంగి వడ్లను కొనేదాకా పట్టుదల పడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు మిత్రులు, జడ్పీటీసీ ముస్తాబాద్ నరసన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మొండి వైఖరికి కార్యక్రమానికి మన మంత్రివర్యులు ధర్నా కార్యక్రమానికి పెద్దలు మన డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు గొప్ప ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో తిమింగిలాలు ఉండేటి అంటకుంటే మింగే రోజులలో వారు దమ్ము ధైర్యంతో మన తెలంగాణ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, అదే లెక్కతోని మన ఈ ఎడారి ప్రాంతంలో ఎర్ర టెండలల్లో కూడా నీళ్లు వచ్చినాయి అంటే మన అక్కడ ఎర్ర టెండలల్లో వచ్చి ప్రాజెక్టు నిండుతుంటే అక్కడ ఎవరు కనబడుతున్నారు అంటే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారే కనబడతా ఉన్నారు. ఇవాళ అంత గొప్ప ముఖ్యమంత్రి గారు రైతుల కోసం ప్రతిదీ కూడా, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కరెంటు కోసం ధర్నాలు చేసినాం, మందు బస్తల కోసం ధర్నాలు చేసినాం, ప్రతిదాని కోసం కూడా ధర్నాలు చేసినటువంటి రోజులల్లా ఈ రోజులు ఏ రైతు కూడా ధర్నా చేయకుండా ముఖ్యమంత్రి గారు రైతు కోసం ప్రతిదీ కూడా తెచ్చి పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు. ఎందుకంటే వారు ఒక రైతు బిడ్డ కాబట్టి ఈ రైతుల కోసం ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం వడ్లు కొనము అనే
తప్పులు వేషాలు వేస్తున్నారు కాబట్టి మనమందరము ఏకమయ్యి వారిని ఎక్కడ కూడా ఉండకుండా చేసి రైతుల పక్షాన రైతులందరూ ఒక మూటిపైన ఉండి మోడీ ప్రభుత్వం వడ్లు కొనేంత వరకు వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇయల్లా మన టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు ఒక 60 లక్షల పై చిలుకున్నారు, వారు ఒక గాలికి కొట్టుకుపోతారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతాంగం అంతా ఒక పద్ధతిలో ఉండి మోడీ ప్రభుత్వాన్ని వడ్లు కొనేదాకా ఇరిచిపెట్టద్దు. ఎందుకంటే వడ్లు ఇవాళ కొనుక్కుంటూ వెగబోయమని చెప్పుడు కాక ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏర్పిస్తున్నారు. అవన్నీ మానుకొని ఎగబోసిన వడ్లను యథావిధిగా కొని రైతుకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జోష్ తగ్గింది, ఒక జోష్ఫుల్ పాట వేయాలని చెప్పేసి తమ్ముళ్ళని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. జమగూడి జాతర వెళ్ళిపోదాం రైతులకు అండగుండి బాసటిచ్చి వస్తాం రైతులకు. జమగూడి జాతర వెళ్ళిపోదాం రైతులకు అండగుండి బాసటిచ్చి వస్తాం రైతులకు. జమగూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ రైతులకు మద్దతిచ్చి వస్తాం తెలంగాణ. జమగూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ రైతులకు మద్దతిచ్చి వస్తాం తెలంగాణ. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో 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 రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. బంధు కదిల ఉయ్యాలో బాట నడిచే ఉయ్యాలో రైతు కదిల ఉయ్యాలో బాట లేచే ఉయ్యాలో బంధు కదిల ఉయ్యాలో బాట నడిచే ఉయ్యాలో రెండు కదిల ఉయ్యాలో బాట లేచే ఉయ్యాలో జనము కదిల ఉయ్యాలో జెండాలెత్తి 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 ఉయ్యాలో రైతుల తెలంగాణ ప్రజల ఆకలి తీర్చిన దూడు జమగూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ రైతులకు మద్దతిచ్చి వద్దాం తెలంగాణ. జమగూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ రైతులకు మద్దతి పోదాం తెలంగాణ. జమగూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ రైతులకు మద్దతిచ్చి పోదాం తెలంగాణ. పాల పిట్ట పాట పాడ సన్నా మామ ఇంక పిల్ల ఆటలాడ సందా మామ పాల పిట్ట పాట పాడ సందా మామ ఇంక పిల్ల ఆటలాడ సందా మామ పాల పిట్ట పాట పాడ సందా మామ ఇంక పిల్ల ఆటలాడ సందా మామ. దయచేసి కూర్చో. పాల పిట్ట పాట పాడ సందా మామ ఇంక పిల్ల ఆటలాడ సందా మామ కూర్చోబెట్టాలి మిత్రులు కూర్చోబెట్టాలి. ఇంటింటికి నీళ్ళ నిద్ర సందా మామ పాల బిడ్డ పాట పాడ సందా మామ చిక్క పిల్లలాటలాడ సందా మామ పాల బిడ్డ పాట పాడ సందా మామ చిక్క పిల్లలాటలాడ సందా మామ కేసీఆర్ నడిసిన సందా మామ అభివృద్ధి బాటలో సందా మామ మాగాని భూములల్లో సందా మామ గోదావరి పరుగులాయే సందా మామ మక్కజొన్న కంకులను మొక్కజొన్న కంకులను సందా మామ రామచిలుక ముద్దాడే సందా మామ పాల బిడ్డ పాట పాడ సందా మామ ఇంక పిల్ల. జిల్లా రైతు బంధు అధ్యక్షులు అన్న గడ్డం నరసన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈనాడు ఈ రైతు మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన నాయకులు, మన శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ప్రపంచ దేశాల్లో ఒక ప్రతిభ కలిగినటువంటి మహానాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు,
వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు పెద్దలు ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి రైతన్నలు ప్రజాప్రతినిధులు సోదరులు పార్టీ సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం పలుకుతూ ఇందాక చాలా మంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు మన ప్రభుత్వం రైతుకు ఏ విధంగా అండగా నిలిచింది అనే విషయంలో ఇవాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతుల పరిస్థితి ఏ రకంగా ఉండే ఇప్పటిదాకా మన సోదరి మని చెప్పిన అందరూ కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు పడ్డటువంటి ఘోషం చూసి రైతులు పడ్డటువంటి వ్యవసాయానికి నిరాధారణకు గురైనటువంటి వ్యవసాయాన్ని నిరాధారణకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి రైతాంగానికి రైతన్నలకు బాసటగా నిలవటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచుకొని వారి సారథ్యంలో అనునిత్యం రోజుకు 24 గంటలు ఉంటే 18 గంటల సమయం వ్యవసాయ అభివృద్ధికి రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఇందాక పెద్దలందరూ చెప్పడం జరిగింది ఆనాడు నీళ్లు లేక నియామకాలు లేక నిధులు లేక నీళ్లు లేక భూగర్భ జలాలు లేక భూమి కలిగి ఉండి కూడా మన ప్రాంత రైతాంగం అంతా కూడా మస్కట్ దుబాయ్ విదేశాలకు వలసపోయినటువంటి పరిస్థితులు ఆనాడు పంటలు రాక పంట వేసే చేతికి అందక నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ వలస విధానాలకు ఈ ఆత్మహత్యలకు చెమరగీతం పాడి వ్యవసాయాన్ని పండగలా చేయాలి ఆంధ్ర వాళ్ళు దండగా అన్నటువంటి వ్యవసాయాన్ని పండగలా చేసి చూపించాలనేటువంటి లక్ష్యంతో రైతును రాజుగా చేయాలి రాజుగా చూడాలనేటువంటి ఆకాంక్షతో అనునిత్యం 24 గంటల్లో 18 గంటలు వ్యవసాయం గురించి రైతన్న గురించి ఆలోచిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి చిన్న రాష్ట్రం ఒక 7 సంవత్సరాల పసిపాపలా ఉన్నటువంటి చిన్న రాష్ట్రం దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే అందులో గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి ప్రధానంగా ఉండి మరి దాన్ని మనం హరిత తెలంగాణను వ్యవసాయక తెలంగాణను రూపొందించి భారతదేశానికే ఒక అన్నపూర్ణగా ఒక అన్నం పెట్టే రాష్ట్రంగా ఏర్పడాలనేటువంటి ఆకాంక్షతో ఈరోజు ఆ రకంగా మరి 7 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో నడుస్తూ వ్యవసాయాన్ని రైతన్నను మరి ముందుకు నడుపుతున్నటువంటి మహనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడు భూగర్భ జలాలు వచ్చినాయి సకాలంలో విత్తనాలు వచ్చినాయి నాణ్యమైన కరెంట్ వచ్చింది రైతు బంద్ వచ్చింది రైతు బీమా వచ్చింది ఇవన్నీ కార్యక్రమాలతో పాటు అసంఘటితంగా ఉన్నటువంటి రైతాంగాన్నంతా కూడా సంఘటితపరిచి రైతులు మరి మారుతున్నటువంటి కాలానుగుణంగా పంటలు పండించాలి మారుతున్నటువంటి కాలానుగుణంగా మరి పద్ధతుల్లో సాంకేతిక పద్ధతుల్లో కానీ ఇంకా ఇతర పద్ధతుల్లో కానీ వ్యవసాయాన్ని కొనసాగించాలన్నటువంటి ఆకాంక్షతోని రైతులందరూ ఒక చోట మరి కలిసి కూర్చుండి అవగాహన సదస్సులు రైతు శాఖ ద్వారా అంటే వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టి మరి మన వ్యవసాయ రంగంలో వినూత్నంగా ఇంకా మార్పులు తీసుకొచ్చి మరి ఇంకా ముందు లాభసాటి పంటలను పండించుకునే విధంగా ముందుకు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా మన రైతు వేదికలు ఏర్పాటు చేసినటువంటి మహనీయులు ఈ రైతులను సంఘటితపరచడం ఓర్వలేక ఈ రాష్ట్రంలో భూగర్భ జలాలు వచ్చి ప్రాజెక్టుల నిర్మాణం చేసి మంచి పుష్కలమైనటువంటి సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితులను ఓర్వలేక చూసి ఓర్వలేక రైతులు పడుతున్నటువంటి బాగోగులను చూసి ఓర్వలేక కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ మాకు పుట్టగతులు ఉండే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి పరిస్థితితోని ఒక అభద్రతా భావంతో అభద్రతను నెలకొల్పుకొని ఈరోజు రైతాంగానికి నష్టపరిచే విధంగా ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి ఒక మంచి కార్యక్రమాలకు భయపడి ఓర్వలేక మరి రైతుల మీద కక్ష సాధింపు చర్య చేస్తూ మన ప్రభుత్వం మీద మన తెలంగాణ రాష్ట్రం మీద కక్ష సాధింపులు చేస్తూ ఈ రకంగా చేస్తున్నటువంటి మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని నిరసనగా మన రైతు వ్యతిరేక విధానాలు ఏదైతే అవలంబిస్తున్నారో మరి ఒక విధంగా ఒకవైపు ఉత్తర తెలంగాణలో రైతులు ఏ విధంగా ఆందోళన చేస్తున్నారనే రోజు మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం స్వయంగా వాళ్ళ మంత్రుల యొక్క కొడుకులే రైతులను బండ్లెక్కించి చంపినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఈ రకంగా రైతులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రైతుకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వాన్ని చూసి కేసీఆర్ గారిని చూసి భయపడి ఓర్వలేక మరి మన రైతులను
నష్టపరిచే విధంగా మనం పండించినటువంటి ధాన్యం కొనము అనేటువంటి కండిషన్తో మన వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా ఈరోజు మనం రైతులందరూ కూడా సంఘటితమై కేంద్ర ప్రభుత్వానికి మెడలు వంచి కన్నవిప్పు కలిగించి మనం పండించినటువంటి ధాన్యాన్నంతా కూడా కొనే విధంగా ఒప్పించాలి. యాసంగిలో ఖచ్చితంగా మనం పండించేటువంటి ప్రతి పంటను కూడా కొనాలి అనేటువంటి డిమాండ్తోని ఈ మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది. అందులో ఈరోజు మన సిరిసిల్ల నియోజకవర్గం చూసినట్టయితే కేటీఆర్ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లోపట మన ఒక ఆదర్శవంతమైనటువంటి జిల్లాగా తీర్చిదిద్దుతా ఉన్నారు. మన నర్మాల ప్రాజెక్టు చూసినట్టయితే ఆ నిర్మాణం చేసినటువంటి ఆనాడు మహనీయులు చూసినరో మనం వాళ్ళు ఆ నిర్మాణం చేసినటువంటి నిజాం నవాబ్ ఎవరైతే నిర్మాణం చేసినరో వారు కూడా అనుకోలే నట్టనడి ఎండల్లో ఈ నర్మాల ప్రాజెక్టు నిండుతుంది అనేటువంటి వారు కూడా అనుకోలే. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనకి ఇచ్చిన మాట ప్రకారంగా నట్టనడి ఎండల్లో మనకు నర్మాల ప్రాజెక్టును నింపి ఈరోజు మళ్ళా మనకు మల్కపేట ప్రాజెక్టు పూర్తి చేస్తూ మన ప్రాంతాన్నంతా కూడా వ్యవసాయకంగా సస్యశ్యామలం చేసి రైతును రాజుగా చేయాలి సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల జిల్లాలో అనేటువంటి అకుంఠిత దీక్షతో ముందుకు నడుస్తున్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం ముందుకు నడిచి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా మరి మన కేసీఆర్ గారి పిలుపుతో కేటీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమించి మనం రైతును ఏదైతే సంకల్పం ముఖ్యమంత్రి గారి సంకల్పం రైతును రాజుగా చేయాలి వ్యవసాయాన్ని పండగలా చేయాలి లాభసాటి రైతుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆకాంక్షకు అనుగుణంగా మనం అందరం సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే దేవయ్య గారు పాటలు పాడినప్పుడు పాటలు ఉంది మనది పోరుగడ్డ వీరగడ్డ అని చెప్పి ఖచ్చితంగా తెలంగాణ పోరు చేసి మనం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. మళ్ళీ కూడా మనం ఈ పోరుగడ్డ నుంచి పోరాటం చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచి ఖచ్చితంగా రైతు పండించినటువంటి ప్రతి ధాన్యాన్ని కొనే విధంగా మనం ఉద్యమించాలని చెప్పి మన కేటీఆర్ గారి నాయకత్వంలో మన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుదామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు గౌరవనీయులు కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కేటీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు బాంధవులు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బాంధవులు కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. ఉదయం నుంచి మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఎవరు మాట్లాడితే మనందరం జోష్ఫుల్గా ఉంటుందో ఎవరి ఉపన్యాస. నేను ఫస్ట్ మైక్ అందుకోగానే ఇక్కడ నుంచి కీకలే తెలుసు నాకు ఎవరు మాట్లాడినా హ్యాపీ ఉండదు అన్న మాట్లాడుతున్నాను అని చెప్పి మన ప్రీతం నాయకుడు ఈనాటి ధర్నా కార్యక్రమానికి ముఖ్యగా వచ్చేసిన మన కేటీ రామన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలా, చేయి ఉన్న ప్రతి ఒక్కరు చేయి లేవాలా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై జవాన్. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రైతన్నల కోసం రైతన్నలకు మద్దతుగా జరుగుతున్న ఈ మహాధర్నా కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న ఈ మహాధర్నాకి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు అన్న తోట ఆగయ్య గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ టెస్కాబ్ అధ్యక్షులు పెద్దలు కొండూరి రవీంద్రరావు గారు, మన జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నర్సయ్య గారు, గౌరవనీయులైన వేదిక పైన ఆసీనులైన ZPTCలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ గారు సిరిసిల్ల, గౌరవనీయులైన వివిధ మండలాల రైతు బంధు సమితిల అధ్యక్షులు, గౌరవనీయులైన వివిధ మండలాల టీఆర్ఎస్ పార్టీ యొక్క అధ్యక్షులు, గౌరవనీయులైన సింగిల్ విండోల అధ్యక్షులు, అదే మాదిరిగా ఈరోజు మొత్తం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన మా రైతన్నలకు వారికి సంఘీభావంగా కదిలి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలైన మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు
చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా మీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. పాత్రికేయ మిత్రులు కొంతమంది హైదరాబాద్ నుండి కూడా ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారికి, వారితో పాటు మా స్థానిక సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇక్కడికి వస్తుంటే కొద్దిసేపు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆగి ఇక్కడికి వచ్చిన, అక్కడి నుంచి చూస్తుంటే మీ అందరి ఉత్సాహం, మీ అందరిలో తొనికిసలాడుతున్న జోష్ చూస్తుంటే మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఉద్యమాలు, ధర్నాలు గుర్తొచ్చినాయనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆనాడు ఎట్లా మొత్తం రాష్ట్రం, ప్రతి పల్లె, ప్రతి పట్టణం ఉద్యమ నినాదాలతో మన నాయకుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మీ అందరి కష్టంతో ఆనాడు ఏ రకంగా ఉద్యమించినామో మళ్ళొక్కసారి ఆ ఉత్సాహభరితమైన వాతావరణం చూస్తుంటే గుర్తొచ్చింది. ఒకసారి మిత్రులందరికీ కూడా అర్థం కావాలి, ఇక్కడికి వచ్చిన మా రైతన్నలందరికీ కూడా మనసుకు ఎక్కాలి కాబట్టి మీ అందరికీ అసలు ఎందుకు ఈ ధర్నా చేయవలసి వస్తున్నది, ఎందుకు 7.5 ఏళ్ళైన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎందుకు ఈరోజు మళ్ళొక్కసారి రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది తెలంగాణలో రైతన్నకు, అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ 7.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి, మీ అందరి అభిమాన నాయకుడు, పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో రైతుకు పెద్దపీట వేసి, వ్యవసాయానికి పెద్దపీట వేసి, అప్పుడెప్పుడో పెద్దలు చెప్పినట్టు రైతేడ్చిన రాజ్యం బాగుపడది, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అనేది అయితే అంటారో, అందుకే రైతు కంట కన్నీరు ఒలకకూడదన్న ఉద్దేశంతో గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో గత పాలకులు చేసిన తప్పులు కానీ 75 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలన్నింటికీ తిలోదకాలిచ్చి వాటన్నిటినీ తుడిచిపెట్టి ఒక కొత్త చరిత్రను సృష్టించాలన్న ఆలోచనతో కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రయాణం 7.5 ఏళ్ల కింద ప్రారంభమైంది. ఏమేం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ 7.5 ఏళ్లలో రైతు కోసం, సాగు కోసం, రైతు బాగు కోసం ఏం జరిగిందో ఒక్కసారి నెమరేసుకుందాం. ఏం జరిగింది అంటే మనం రాకముందు, తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో రైతు దుస్థితి ఏందో ఒక్కసారి యాద్ తెచ్చుకోండి. ఎరువుల కోసం లైన్లు, ఇత్తనాల కోసం లైన్లు, ఆఖరికి ఇత్తనాల కోసం అయితే పోలీస్ స్టేషన్ కాడ లైన్లు కట్టే దుస్థితి. కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. 24 గంటల్లో 6-7 గంటలు కూడా కనీసం కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. రైతు బాంధవులని చెప్పుకున్నోళ్ళు, జలయజ్ఞం చేసినమని డైలాగులు కొట్టినోళ్ళు, ఆనాడున్న ముఖ్యమంత్రులు, అప్పుడున్న ప్రధానమంత్రులు అందరూ కూడా ఆకుపచ్చ కండువా వేసుకున్నోళ్ళే, ఆకుపచ్చ రుమాలు నెత్తికి చుట్టుకున్నోళ్ళే, కానీ కనీసంగా కావలసిన కరెంటును కూడా, 6 గంటల కరెంటు, 5 గంటల కరెంటు కూడా ఒకసారి ఒక దఫాలో ఇచ్చిన పరిస్థితి ఎన్నడూ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముంగటికేసి, కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, 3 గంటలు కూడా కాదు, 2 గంటలు కూడా ఒకసారి సీదా ఇచ్చిన పరిస్థితి లేదు. చెప్పింది 6 గంటలు, 6 గంటలు కూడా 3 కిస్సీలలు ఇచ్చేది, 2 గంటలు ఒక తాప, 2 గంటలు ఇంకోసారి, 2 గంటలు ఇంకోసారి ఇచ్చి పారిన మడే పారాలే తప్ప మళ్ళీ కిందికి నీళ్లు పోయే పరిస్థితి లేదు. అడుగంటిపోయిన భూగర్భ జలాలు, బోరు బాయి వేస్తే రైతు బోర్ల పడ్డట్టే అనే పరిస్థితి ఆనాడు. బోర్లు 500 ఫీట్లు, 600 ఫీట్లు వేసి నీళ్లు వడక ఒక్కొక్క రైతు 10ల సంఖ్యలో బోర్లేసి అప్పుల పాలై దిక్కులేని పరిస్థితి ఆనాడు. టైంకి ఏది దొరకది, ప్రభుత్వ సహాయం లేదు, దిక్కుమాలిన పరిస్థితి. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టరు, చెరువులు ఎండిపోతుంటే గుడ్ల పగిచ్చి చూసినారు తప్ప ఎన్నడూ పట్టించుకున్న పరిస్థితి లేదు. మైనర్ ఇరిగేషన్ అని పేరు పెట్టి మన చెరువులు, కుంటలు ఏవైతే తెలంగాణలో 1000 సంఖ్యలు ఉన్నాయో దాని సబ్జెక్టు పేరే మైనర్ ఇరిగేషన్ అని పెట్టి, చిన్న నీటి తరహా వనరులు అని పేరు పెట్టి వాటికి బడ్జెట్లో కూడా పైసలు పెట్టకుండా మన చెరువులను, కుంటలను ఖతం చేసిన పరిస్థితి. ఇది తెలంగాణ వచ్చినాడు దుస్థితి. మొత్తం భారతదేశంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అంటే సమైక్యాంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని చెప్పి పార్లమెంట్లో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పుకునే అవస్థ, దుస్థితి అది ఆనాటి రైతు పరిస్థితి తెలంగాణ ఏర్పడే ముందు. మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ సమయంలో
కొన్ని నెలల సమయంలోనే నెలల వ్యవధిలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం దేశం అబ్బురపడే విధంగా ఏడు దశాబ్దాల దుష్పరిపాలనను మరిపించే విధంగా ఏడు దశాబ్దాల్లో ఆనాటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎవరూ చేయలేని విధంగా కేవలం మొదటి సంవత్సరంలోనే 24 గంటల కరెంటును తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. చాలా మంది అడుగుదురు మమ్మల్ని ఏం మ్యాజిక్ చేసిండయా కేసీఆర్ గారు ఎట్లొచ్చింది కరెంట్ అని. మనసుంటే మార్గం ఉంటుంది, పరిపాలించే పరిపాలకుడికి చిత్తశుద్ధి ఉంటే, పేదవారికి న్యాయం చేయాలనే సోయి ఉంటే, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఆలోచన ఉంటే తప్పకుండా మంచి జరుగుతుంది. గతంలో ఎప్పుడు చూసినా కరువు ఉంటుండే. ఒక ఆయన ఉన్నప్పుడు పేరెందుకు తీగాని, ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడైతే ఏడేండ్లు వరుస కరువు. కానీ ఏడేండ్లలో ఎప్పుడన్నా మనకు కరువు కాటకాలు వచ్చినాయా ఒక్కసారి యాద్ చేసుకోవాలి. అంటే పరిపాలించిన వాళ్ళు మంచిగుంటే, మనసు మంచిగుంటే గవి కూడా రావు, దేవుడి ఆశీర్వాదం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టే వానాకాలంలో వర్షాలు కూడా సమృద్ధిగా పడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక కరెంటు మాత్రమే కాదు, దేశంలో ఎవరూ కొనుగోలు చేయనప్పుడు, దేశంలో ఎవరు కొననప్పుడు, మనకు అవసరం లేనప్పుడు, దేశంలో ఏ రైతుకు ఏ ప్రభుత్వానికి అవసరం లేనప్పుడు ఆలోచనతో పనిచేసి ముందే యూరియా తెప్పించి, ముందే విత్తనాలు తెప్పించి, బఫర్ స్టాకులు సిద్ధం చేసి మన దగ్గర మన సొసైటీల్లో అదే మాదిరిగా మన వ్యవసాయ శాఖ దగ్గర ముందే నిల్వ పెట్టింది మన రైతు బిడ్డ, మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే ఈ ఏడేండ్లలో విత్తనాల కోసం యుద్ధాలు లేవు, ఈ ఏడేండ్లలో ఎరువుల కోసం వీధి పోరాటాలు లేవు. ఎప్పటికప్పుడు ఎంత కావాలే అంత సమకూర్చుకున్నాం, ఆలోచనతోని ముందు చూపుతోని ప్రణాళికబద్ధంగా వ్యవసాయ శాఖను ముందుకు తీసుకొని పోయినాం. వీటన్నిటికీ మించి ఏ చెర్లను కుంటలను చిన్న నీటి వనరులు అని చెప్పి గతంలో చిన్న చూపు చూసినారో, ఆ చెర్లను కుంటలన్నింటినీ మిషన్ కాకతీయ అనే ప్రోగ్రాం తీసుకొని కాకతీయ రాజులు ఏవైతే గొలుసు కట్టు చెరువులు నిర్మాణం చేసినారో వాటన్నిటికీ పూర్వ వైభవం తెచ్చే విధంగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన దగ్గర ఉండే చెరువులు కుంటలు బాగు చేసుకోవడం వల్ల, వాటిని బందోబస్తుగా తయారు చేసుకోవడం వల్ల నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు, వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు కూడా చెరువులు తెగకుండా చూసుకోగలిగినాం. దానివల్ల ఈరోజు ఆ చెరువు చుట్టూ ఆధారపడ్డ రైతు జీవితం కానీ, ఆ చెరువు మీద ఆధారపడ్డ ఇతర కుల వృత్తులు కానీ వాటన్నిటికీ కూడా ఈరోజు బతికించుకోగలిగినాం. తెలంగాణలో పల్లె జీవితాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేసుకోగలిగినాం. ఆ తర్వాత 75 ఏళ్లలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రధానమంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది రైతు బాంధవులమని పోజులు కొట్టిన వాళ్ళు, వారెవ్వరికీ ఆలోచన రాలే. మొట్టమొదటిసారి 2017 సంవత్సరంలో అప్పటికే 16,000 కోట్ల రుణమాఫీని పూర్తి చేసిన తర్వాత, రైతుకు ఇచ్చిన మాట ప్రకారం 1,00,000 రూపాయల రుణమాఫీని పూర్తి చేసిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు, మా తెలంగాణ రైతన్న కోసం బ్రహ్మాండంగా సంవత్సరానికి 10,000 రూపాయలు, ఒక్కొక్క పంటకు 5,000 రూపాయల చొప్పున ఎకరానికి ఇస్తానేనని చెప్పి భారతదేశంలో ప్రకటించిన మొట్టమొదటి నాయకుడు, ఏకైక నాయకుడు కేసీఆర్ గారు రైతు బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చినాడు. మనం చూసిన తర్వాత చాలామంది ఇలా కాపీ కొట్టి నకలు కొట్టి 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వమే స్వయంగా వాళ్ళు కూడా మేమేదో చేసినామని చెప్పి, మనం ఒక రాష్ట్రంలో సంవత్సరానికి 15,000 కోట్లు ఇస్తే వాళ్ళు దేశం మొత్తం కలిపి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 16,000 కోట్లు వంచుతున్నారు. కానీ ఎంతో కొంత నేర్చుకున్నారు మన నుంచి. ఆ తర్వాత రైతు బంధు మాత్రమే సరిపోదు, ఒక రైతు దెబ్బన చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఆగం కావద్దు అన్న ఉద్దేశంతో అప్పటికే రుణమాఫీ చేసి, రైతుకు పెట్టుబడి ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, టైంకు ఎరువులు విత్తనాలు అందజేసి, ఇది సరిపోదు, ఒక్క పైస రైతు కట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా మొత్తం ప్రభుత్వమే ఎల్ఐసికి కట్టి ఒక్కొక్క రైతుకు 5,00,000 రూపాయల చొప్పున రైతు బీమా అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తంలోనే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. ఇలా ఒక రైతు చచ్చిపోతే ఆయన దినవారం జరిగిపోకముందే అకౌంట్లో పైసలు పడుతున్నాయి, సీదా పోయి ఆ కుటుంబానికి 5,00,000 రూపాయలు అందుతూ ఉన్నాయి. అందులో టీఆర్ఎస్ కార్యకర్త అయితే ఇంకో 2,00,000 రూపాయలు కూడా అందుతూ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఇటువంటి స్కీములు భారతదేశంలో ఎక్కడ లేవు. ప్రపంచంలోనే
ఏ ప్రభుత్వము అమలు చేయని ఆలోచనలు, ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలు వీటన్నింటికంటే మించి ఏ నీళ్ల కోసమైతే, ఏ గోదావరి నీళ్ల కోసమైతే, ఏ కృష్ణ నీళ్ల కోసమైతే ఆనాడు తిరగబడి మరలబడి తెలంగాణ రైతన్నలు మా తెలంగాణ యువత పోరాటం చేసి నీళ్ళల్లో మా హక్కు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలని కొట్లాడినరో ఆ నీళ్లను తెలంగాణ బీడు భూముల వైపు మలిపే ప్రయత్నం ఎంత బలంగా కేసీఆర్ గారు చేసినరో నేను ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఎప్పుడన్నా అనుకున్నామా సిరిసిల్లల ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ నెలలో మా నేరు మత్తడి దొంగతుందని ఎప్పుడన్నా అనుకున్నామా? ఒక్కసారి యాద్ చేసుకోమని నేను గుర్తు చేస్తున్నా. ఎవరన్నా కలగన్నరా? ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ నెలలో నర్మాల చెరువు మత్తడి దుంకుతుంటే సిరిసిల్ల రైతన్న గుండె పులకించి పోలేదా అని నేను అడుగుతున్నా. మా ముస్తవాద్ రైతన్నలు, మా గంభీరావుపేట రైతన్నలు, మా ఎల్లారెడ్డిపేట రైతన్న, మా తంగళపల్లి రైతన్న మురిసిపోయిండు చూసి. నేను చూసిన ఫోటోలు, అక్కడ పోయి నెత్తికి నీళ్లు చల్లుకొని మా జన్మధన్యమైపోయింది, ఇక గోదావరి నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ చేయబట్టని చెప్పి నర్మాల చెరువు కాడ వయస్సు తేడా లేకుండా పెద్ద మనుషులు చిన్న పిల్లలు కేరింతలు కొడుతుంటే ముఖ్యమంత్రి గారికి నేను స్వయంగా ఫోటోలు చూపెట్టిన. చూడండి సార్, మీరు చేసిన పనికి గిది ఫలితం మా సిరిసిల్ల రైతన్న సంతోషంగా ఉండడం చూపెట్టిన. ఎప్పుడన్నా అనుకున్నామా సిరిసిల్ల పట్టణంలో అక్కడెక్కనో రాజమండ్రిలో ఇంకొకడిన ఉన్నట్టు సిరిసిల్ల పట్టణంలో 365 రోజులు 24 గంటలు మన తంగళపల్లి బ్రిడ్జ్ కింద నీళ్లుంటాయని ఎప్పుడు అనుకున్నామా? కలలనన్న ఊహించినమా? ఒక్కసారి యాద్ చేసుకోండి. ఎంత అద్భుతమైన దృశ్యం ఈరోజు. ఎక్కడో పాపికొండల్లో, ఎక్కడో ఇంకెక్కడో ఆంధ్రాలోనో బాగా బ్రహ్మాండంగా డెల్టా లాంటి ప్రాంతాల్లోనూ ఉండే దృశ్యాలు మన మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో ఎప్పుడన్నా చూస్తామని అనుకున్నామా? కలలో కూడా ఆ ఆలోచన వచ్చిందా? ఒక్కసారి యాద్ చేసుకోండి. మరి ఇది కేసీఆర్ పనితనం కాదా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ చిన్న చిత్కా ప్రాజెక్ట్ కాదు. మా ఆగానే చెప్పిండు నాగార్జున సాగర్ అన్నాడు, బాకరణంగల్ అన్నాడు. కానీ కాళేశ్వరం కావాలంటే ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఉన్నారు. గూగుల్ తెలుసు కదా అందరికీ, గూగుల్ అందరికీ ఎరికేనా? ఆ గూగుల్లో పోయి కొట్టుండ్రి. వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అంటే తెలంగాణ గడ్డ మీద ఉన్నది. కేసీఆర్ కట్టిండు 4 గంటల లోపల. అంటే ఇవాళ మన గొప్పదనం మనది మనం చెప్పుకుంటూ కాదు, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును, కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడుతూ నిర్మాణం చేసింది కేసీఆర్ నాయకత్వం కాదా? గోదావరి జలాలను సిరిసిల్ల బీడు భూములకు, తెలంగాణ బీడు భూములకు మలిపింది కేసీఆర్ నాయకత్వం కాదా? ఇవాళ ఎంత అద్భుతమైన ప్రాజెక్టులు, ఒక మల్లన్న సాగర్, ఒక రాజరాజేశ్వర సాగర్, ఒక రంగనాయక సాగర్, ఒక అన్నపూర్ణ రిజర్వాయర్, త్వరలో రాబోయే మలక్పేట రిజర్వాయర్ చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు. కొత్తగా 100,000 ఎకరాలకు నీళ్ళిచ్చి తెలంగాణ రైతుకు నేనున్న నీకోసం కరెంట్ ఇస్తా, నీళ్ళిస్తా, పెట్టుబడి ఇస్తా, టైంకి ఎరువులు ఇస్తా, విత్తనాలు ఇస్తా, మొత్తం నీ ఊరికే వచ్చి పంట కొంటా, మద్దతు ధర ఇస్తా, ఇంకేమన్నా నీకు దెబ్బనేమన్నా అయితే తప్పకుండా నీ కుటుంబాన్ని కూడా ఆదుకుంటా అంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? తెలంగాణ ప్రభుత్వం కాదా? ఈ 7 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని అద్భుతమైన రికార్డులు వ్యవసాయంలో మా తెలంగాణ రైతన్న కష్టంతో సాధించినమో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఒకప్పుడు మొదటి సస్య విప్లవం వచ్చినప్పుడు, మొట్టమొదటి గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు పంజాబ్ను ఒక ఉదాహరణగా చెబుదురు. పంజాబ్లో మొట్టమొదటిది ప్రారంభమైంది సస్య విప్లవం, ఇక్కడ అద్భుతంగా ఇక్కడ రైతులు నేర్చుకున్నారు, మెలకువలు అద్భుతంగా చేస్తున్నారని చెప్పేది. కానీ ఈరోజు కాలరెగరేసి తెలంగాణ బిడ్డ చెప్పచ్చు, వరి ధాన్యంలో పంజాబ్ను దాటిపోయింది నా తెలంగాణ, ఇలా తెలంగాణ మొత్తం దేశానికే బువ్వ పెడుతున్నది నా తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఇంత స్వల్ప సమయంలో చేర్చింది కేసీఆర్ కాదా? దానికోసం కష్టపడ్డది మా తెలంగాణ రైతన్న కాదా? ఒకనాడు ఇదే తెలంగాణ రైతుల ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే, రైతులు అప్పుల ఊబిలో చిక్కుకొని పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దిక్కుమాలిన కాంగ్రెస్ పరిపాలనలో ఆనాడు ఉంటే, ఈరోజు స్వయంగా నీ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్తలేదా? మేము చూడలేదా? మేము వినలేదా? ఏమన్నది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మొన్న జరిగిన వర్షాకాలం సమావేశాల్లో ఏమన్నది అంటే,
భారత దేశం మొత్తంలోనే రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అని స్వయంగా నీ మోడీ ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పలేదా తగ్గలేదా రైతుల ఆత్మహత్యలు రాస్తలేవా పేపర్లు చూపెడతలేవా టీవీలు ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు కాదా మాగన్న మాట్లాడుకుంటూ అన్నాడు మా గోపాల్ బాబాయ్ అన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ కరోనా వచ్చినాక ఈ హైదరాబాద్ ఏం పాడైతాంగానని చెప్పి ఊళ్ళలోకి వచ్చి వ్యాపారం చేస్తున్న మాట వాస్తవం కాదా ఇలా వాళ్ళకి చదువుకున్న పిల్లలు కూడా వ్యాపారం వైపు మళ్ళుతున్న మాట వాస్తవం కాదా వారందరికీ వ్యాపారం పట్ల అభిరుచితో ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవం కాదా కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రైతుకు పెద్దపీట వేయడం వల్లనే కదా 3 కోట్ల టన్నుల వడ్లను బ్రహ్మాండంగా ఈరోజు దేశం మొత్తం చూస్తుండగా పండిస్తున్నది తెలంగాణ రైతన్న కాదా మేము చెప్తున్నామని తప్ప ఇయ ఏమడుగుతున్నాం మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఎక్కవలసి వచ్చింది రోడ్డు మీదకి అంటే పరిస్థితులు ఏమో ఇట్లున్నాయి ముఖ్యమంత్రి గారు ఒక ప్రభుత్వం గట్టిగా దలుచుకుంటే వ్యాపారాన్ని ఆడికెళ్ళి ఆడికి తీసుకుపోవచ్చో మనం చేసి చూపెట్టినాం కానీ దేశాన్ని నడిపేటోళ్ళకు మాత్రం ఆ సోయి లేదు ఈ దేశాన్ని నడిపేటోళ్ళకు మాత్రం రైతు మీద ప్రేమ లేదు వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయో మీకు చెప్పే ప్రయత్నం ఒకటే నిమిషంలో చేస్తా అన్నీ అమ్మేయాలి దాని సంగతి తర్వాత చెప్తా కానీ అన్నీ అమ్ముడే కాదు వాళ్ళ పరిస్థితి ఎట్లు అన్ని అమ్మాలే వడ్లు కొనొద్దు వాళ్ళ స్కీమ్ అది అన్నేమో అమ్ముతారు వడ్లేమో కొనడు అసలు కథ ఏంటంటే ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అనుకుంటే ఆ రాష్ట్ర రైతులు గట్టిగా అనుకుంటే ఏం చేయొచ్చో ఈరోజు తెలంగాణ దేశానికి చేసి చూపెట్టింది ఎట్లా బ్రహ్మాండంగా వనరులు సృష్టించవచ్చు ఎట్లా రైతులు కష్టపడితే బీడు భూములకు నీళ్లు తేవచ్చు ముఖ్యమంత్రి మంచోడైతే ఎట్లా చిన్న నీటి వనరులను కూడా బాగా చేయొచ్చు ఎట్లా బ్రహ్మాండంగా రైతాంగాన్ని సరైన దిశలో నడిపించవచ్చు రైతులను సంఘటితం చేసి రైతు బంధు సమితిలు ఏర్పాటు చేయొచ్చు 5000 ఎకరాలకు ఒకటి చొప్పున రైతు వేదికలు ఎట్లా కట్టొచ్చు ఆ రైతు వేదికలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని అనుసంధానం చేసి రైతులకు మెలకువలు ఎట్లా నేర్పించచ్చు వాళ్ళకు కావాల్సిన సలహాలు ఎట్లా ఇవ్వచ్చు వాళ్ళు నష్టపోకుండా ఎట్లా కాపాడచ్చు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపెట్టింది కానీ ఇంకా భారతదేశంలో మనం కాకుండా ఇంకో 27-28 రాష్ట్రాలు ఉన్నాయి కానీ అక్కడ మనం లేం టీఆర్ఎస్ లేదు కేసీఆర్ లేడు ఉన్నదేవుడే అంటే బీజేపీ ప్రభుత్వం ఆడనో ఇన్నో అడుగు బొడుగు కాంగ్రెస్ వాళ్ళు మిగిలినరు వాళ్ళు ఎంత గొప్పోళ్ళు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా ఇగో ఇది నా కవిత్వం కాదు నా రిపోర్టు కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క రిపోర్టు కాదు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన రిపోర్టు కాదు దీని పేరు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచంలో ఆకలి హంగర్ అంటే ఆకలి ప్రపంచంలో ఆకలి ఎక్కువగా ఉన్న దేశాలు యాడున్నాయి అని చెప్పి నేను చేయలే మీరు చేయలే ఒక సంస్థ యూరోప్ ఐరోపా ఖండానికి సంబంధించిన ఒక సంస్థ ప్రతి సంవత్సరం సర్వే చేస్తుంది 75 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైన తర్వాత ఇక్కడ ఏం కరువు అయింది ఏమైనా కమ్మి ఉన్నదా మన దేశంలో 40 కోట్ల సాగుకు యోగ్యంగా 40 కోట్ల ఎకరాల భూమి ఉన్నది పండించదలుచుకుంటే పండించేటందుకు బ్రహ్మాండంగా 40 కోట్ల సాగుకు యోగ్యంగా 40 కోట్ల ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉండే భూమి ఉన్నది బ్రహ్మాండమైన జీవనదులు గంగా యమున గోదావరి కృష్ణ ఎన్నెన్నో బ్రహ్మపుత్ర బ్రహ్మాండమైన నదులు ఆ నదులలో దగ్గర దగ్గర 65,000 టీఎంసీల నీళ్లున్నాయి సాగునీటికి మొత్తం భారతదేశానికి తాగునీటిని అందించేందుకు కేవలం 30-35,000 టీఎంసీలు సరిపోతాయి అంటే ఆ నదులలో ఉండే నీళ్ళల్లో సగం వాడుకున్నా భారతదేశంలో నీటికి సుక్కకు కొదువ ఉండదు తాగునీటికి కానీ సాగునీటికి కానీ భూములున్నాయి సారవంతమైన నేలలున్నాయి బ్రహ్మాండమైన నేలలు ఎర్ర నేలలు నల్ల నేలలు రకరకాల నేలలు మొత్తం భారతదేశం అంతటా ఉన్నాయి కష్టం చేసే రైతున్నాడు జై జవాన్ జై కిసాన్ అని అప్పుడెప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి 1960 దశకంలో అన్నాడంటేనే రైతు మాత్రమే ఈ దేశానికి అన్నం పెట్టగలుగుతాడనే ఆలోచనతో ఆ మాట అన్నాడు అంటే నేలలున్నాయి మంచి వాతావరణం సమశీతోష్ణ వాతావరణం ఉన్నది మన దగ్గర అంటే ఏ పంట కావాలంటే ఆ పంట వండించుకునేంత అద్భుతమైన వాతావరణం ఉన్నది రైతున్నాడు కష్టం చేసే రైతు కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చే ప్రభుత్వం ఉంటే ఏం చేయొచ్చో తెలంగాణ రైతు చూపెట్టిండు కానీ ఘనత వహించిన ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 75 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపిన వాళ్ళు వాళ్ళ పనితీరు ఎట్లున్నదంటే ఇక మొత్తం 116 రేషాలకు సంబంధించిన వాళ్ళు ఒక ర్యాంకింగ్ విడుదల చేసిండ్రు
ప్రపంచంలో ఆకలి ఎక్కువ ఉన్నది ఎక్కడ ఉన్నది అనే ఒక ర్యాంకింగ్ ప్రతి సంవత్సరం తీస్తే ఇగో ఈ సంవత్సరం ర్యాంకింగ్ ఇది మొన్న పోయిన నెల అక్టోబర్లో ఇచ్చిండ్రు అందులో ఏమిచ్చిర్రు ఎరికేనా భారతదేశం యొక్క ర్యాంకు 116 దేశాల్లో మన ఘనత వహించిన విశ్వగురువుల నాయకత్వంలో మన ర్యాంకు 102వ ర్యాంకు ప్రపంచంలో ఇది సిగ్గుచేట కాదా ఆలోచన చేయండి మన పక్కకే ఉన్నది తెల్లారలేస్తే తిడతాడు బీజేపీడు పాకిస్తాన్ చైనా చైనాతోనైతే మనం పోల్చుకునే పరిస్థితి లేదు కానీ పాకిస్తాన్ ర్యాంకు కూడా చెప్తా మీకు పాకిస్తాన్ ర్యాంకు 92 అంటే మనకంటే 9 స్థానాలు మంచిగానే ఉన్నాడు వాడు మన పక్కకే ఉంటుంది ఇంకో బుడ్డ దేశం నేపాల్ ఆయన ర్యాంకు 76 యువతల పక్కకు ఇంకో బుడ్డ దేశం ఉంటుంది దాని పేరు బంగ్లాదేశ్ వాళ్ళ ర్యాంకు కూడా 76 నేపాల్ బంగ్లాదేశ్ ర్యాంకు 76 పాకిస్తాన్ ర్యాంకు 92 భారతదేశం ర్యాంకు 101 మరి 75 ఏళ్ళలో వీళ్ళు ఏం పీకినట్టు నాకు తెలియక అడుగుతిగా ఇప్పుడు గింత అద్భుతమైన నేలలు గింత అద్భుతమైన నేలలు అద్భుతమైన జీవ నదులు అద్భుతమైన వనరులు మానవ వనరులు సమశీతోష్ణ వాతావరణము అన్నీ ఉండగా మీ దిక్కుమాలిన దివాలాకోరు విధానాల వల్ల అంగట్ల అన్నీ ఉన్నా అల్లున్న నోట్ల శని ఉందన్నట్టు అన్నీ ఉన్నా కూడా చాతగానితనం వల్ల కాంగ్రెస్ బీజేపీల చాతగాని పరిపాలన వల్ల ఈరోజు భారతదేశం ప్రపంచం ముందు సిగ్గుతోని తలదించుకునే విధంగా 101వ ర్యాంకుకు ఆకలి రాజ్యాల లిస్టులో చేరిందంటే ఇది సిగ్గుచేటు కాదా అని నేను అడుగుతున్నా మీకు సిగ్గనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేసి రైతుకు మద్దతు ఇచ్చి రైతును ఇప్పుడిప్పుడే నిలదొక్కునేట్టు చేస్తుంటే కనబడతలేదా మీకు సిగ్గనిపిస్తలేదా ఒక తెలంగాణ చేసిన పని మేము చేయాలన్న ఆలోచన మీకు వస్తలేదా ఇక్కడ రైతు వేదికలు మొన్న పాదయాత్ర చేసిండు ఆయన బండి సంజయ్ పాదయాత్ర చేయంగా పాపం ఆడిడ షెల్టర్ దొరకపోతే రైతు వేదికలనే వండుకున్నాడు మరి రైతు వేదికలు చూసినప్పుడు సిగ్గనిపించలేదా మొత్తం దేశమంతా కడితే బాగుంటుంది ఏమంటారు మీరు ఆయన బండి సంజయ్ కాదు తొండి సంజయ్ వాడు పచ్చి తొండి సంజయ్ నిన్న ధర్నా చేస్తాడు సిగ్గుమానం ఉండాలి మనం ఇప్పుడు ఒక్క నిమిషం ఆయన గురించి ఎందుకు కానీ నేనేమంటున్నా ఒక్క నిమిషం నేనేమంటున్నా నరేంద్ర మోడీ మీరు వడ్లు వండిండ్రి నేను గుంట అనంగా కేసీఆర్ ఆపుతుండా కేసీఆర్ తెలంగాణ రైతును మీరు వరి వేకుండ్రి మీ ధాన్యం నేను గుణ అంటున్నా కేసీఆర్ మోడీ గుంట అంటుంటే ఏం జరుగుతుంది ఇవాళ రాష్ట్రంలో ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుందంటే ఈ 6-7 ఏళ్ళ నుంచి ఎప్పుడైనా కూడా వ్యవసాయం అనే సబ్జెక్టు మీకు మంచిగా అర్థం కావాలి మా తమ్ములకు అందుకే చెప్తున్నా ఎందుకంటే ముందే వాళ్ళు లంగలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు సృష్టించే లంగలు వాళ్ళు అందుకే కరెక్ట్గా అర్థం చేసుకుంటే నెత్తికెక్కితే మీరు చెప్తారు ఊళ్ళలో చర్చ పెడతారని చెప్తున్నా వ్యవసాయము అనే సబ్జెక్టు ఎట్లుంటుందంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది మీకు ఎరికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి ఉదాహరణకు రక్షణ రంగము రైల్వేసు అంతా మొత్తం కేంద్రమే తప్ప అందులో మన పాత్ర మనది ఉండదు అట్లే కొన్ని సబ్జెక్టులు ప్యూర్లీ మనే ఉంటాయి ఉదాహరణకు ఇక్కడ భూమి కానీ ఇక్కడ నీటి వనరులు కానీ కొన్ని సబ్జెక్టులు మనే ఉంటాయి వాళ్ళే ఉండయి కొన్ని సబ్జెక్టులు ఏమో రెండు లిస్టులలో ఉంటాయి ఉదాహరణకు వ్యవసాయం ఈ వ్యవసాయం అనేది పూర్తిగా కేంద్రం మొత్తం వాళ్ళ సబ్జెక్టు మెయిన్గా కొంత పాత్ర రాష్ట్రంది కూడా ఉంటుంది కానీ అందుకే రెండు లిస్టులలో పెట్టినది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే ఒక ఆలోచన చేసిండు దేశానికి కొత్తగా స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాలు ఒకటే తీరుగా ఉండయి ఓ దగ్గర పంటలు వండుతాయి ఓ దగ్గర పండయి ఉదాహరణకి ఇప్పుడు కాశ్మీర్లో మంచు కొండలు ఉంటాయి ఆడనైతే వరి వండదు కదా ఆడ పండించలేము కదా అట్లనే ఇంకా కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా గుట్టలు కొండలు ఉంటాయి ఆడ కూడా బువ్వ తిందామంటే ఆడ మళ్ళీ వరి వండది ఇంకోటి వండది ఇంకొకడికి వెళ్ళి తెచ్చుకోవాలి పరిస్థితులు అనుకూలించాయి భౌగోళిక పరిస్థితులు కానీ వాతావరణ పరిస్థితులు కానీ అనుకూలంగా ఉండయి మరి దబ్బన ఈ అధికారం వ్యవసాయం అనేది మొత్తం వ్యవసాయము ధాన్య సేకరణ అనేది మొత్తం రాష్ట్రాల చేతుల్లో పెడితే కొన్ని రాష్ట్రాలు ఎండుతాయి ఎందుకంటే ఆడ ఏముండదు తినేటందుకు ఉండదు ఎండుతాయి ప్రజలు బాధపడతారని చెప్పి మరి ఈ సబ్జెక్టును అంబేద్కర్ గారు కేంద్ర పరిధిలో పెట్టిండు రాజ్యాంగంలో రాసిండు ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత ఒకడు వరి వండియచ్చు ఒకడు గోధుమలు వండియచ్చు ఒకడు పప్పు వండియచ్చు ఒకడు ఇంకోటి వండియచ్చు ఇదంతా కేంద్రం తీసుకొని ఆహార భద్రత కల్పించాలే తన దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించి అందరు నడుచుకోవాలి ఒక తల్లికోడి లెక్క అందరు నడుచుకోవాలి అన్ని రాష్ట్రాల్లో ఉండే పేదలను చూసుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో స్పష్టంగా ఈ బాధ్యత కేంద్రం మీద పెట్టిండు కేంద్రం పెడితే మరి కేంద్రం ఏం చేయాలి కేంద్రానికి వ్యవస్థ ఉండదు అందుకే వాళ్ళు రాష్ట్రాలకు చెప్తారు
రాష్ట్రాలలో ఉండే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ, ఇక్కడ ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కానీ, ఇక్కడ ఉండే మహిళా సంఘాలు ఐకేపీ కానీ మెప్మా కానీ వాళ్లకు బాధ్యత అప్పచెప్తారు. ఏమని, మీరు ధాన్యం కొనండి, కొని మాకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఉంటుంది, వాళ్ళ ఉద్దేశం, దాన్ని పెట్టిన ఉద్దేశమే దేశంలో అందరికీ ఆహార భద్రత ఉండాలి, ఒక దగ్గర వండేది ఇంకో దగ్గర కండపోతే ఆడికి సరఫరా చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకే ఆ బాధ్యత వాళ్ళకు పెట్టిండ్రు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, మరి అన్ని రాష్ట్రాలతో మాట్లాడి ఆ రాష్ట్రాల్లో ఉండే నేలలు, అక్కడ ఉండే రైతులు, అక్కడ ఉండే ఆలోచనలు, దానికి అనుగుణంగా ఒక నమూనా, ఒక వ్యవసాయ విధానం తీసుకొచ్చి ఎవరు ఏం పండియాలి, పండిస్తే మొత్తం దేశానికి స్వయం సమృద్ధి ఉంటుంది, ఇంకేమైనా ఎక్కువ ఉత్పత్తి అయితే దాని ఎగుమతి ఎట్లా చేయాలి, బయటికి ఎట్లా పంపాలి, వేరే దేశానికి, పక్క దేశానికి చక్కెర అవసరం పడచ్చు, ఇంకో దగ్గర బెల్లం అవసరం పడచ్చు, ఇంకో దగ్గర బియ్యం అవసరం పడచ్చు, ఇంకో దగ్గర పప్పులు అవసరం పడచ్చు, వాటిని ఇతర దేశాలకు ఎట్లా ఉత్పత్తి చేయాలి, ఇదంతా కేంద్రం చేయాలి. అంటే దేశంలో ఉండే పేదలకు బువ్వ పెడుతూ, వాళ్ళ కడుపు నిండా చూసుకుంటూ, ఎవరు ఆకలితో సావకుండా చూసుకుంటూ, బయట దేశాలకు కూడా అవసరమైతే మన దేశ వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రాలతో కలిసి సమన్వయం చేసుకొని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పని. అంటే ఎవరి పాత్ర వాళ్ళకున్నది. రాష్ట్ర ప్రభుత్వమేమో ఐకేపీ ద్వారా, మన పిఎస్సిఎస్ల ద్వారా, మెప్పుమా ద్వారా, మనం ఈడ కొనుగోలు చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి వడ్లను, ఆ వడ్లను కేంద్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మనం ఇస్తాం, బియ్యం పట్టించి ఆ బియ్యం ఇస్తాం, ఆ బియ్యాన్ని వాళ్ళు దేశంలో వంచాలే, పంచింది పోను, ఇంకేమైనా ఉంటే బయటికి ఎగుమతి చేయాలి. మనసుకి ఎక్కిందా ఇది? ఇది పాత్ర, కేంద్ర ప్రభుత్వ పాత్ర, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర. ఆరేళ్ల నుంచి మంచిగానే నడిచింది, కానీ ఎప్పుడైతే తెలంగాణలో మన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి, మన నీటి వనరులు బాగుపడి, మన చెరువులు బాగుపడి, ఉదాహరణకు మన పక్కకే ఇల్లంత కూడా మండలం ఉంది, ఇల్లంత కుంటల అన్నపూర్ణ రిజర్వాయర్ రాకముందు తక్కువ పంటలు పండేది, వరి వేయకపోయేది, కానీ ఎప్పుడైతే అన్నపూర్ణ వచ్చి నీళ్ళు వచ్చినాయో, కొత్తగా దగ్గర దగ్గర ఒక 25-30 వేల ఎకరాల్లో అక్కడ ఉన్న గుడ్డలన్నీ ఈరోజు బ్రహ్మాండమైన మొత్తంగా సాగు భూములైనవి, అక్కడ ఇవాళ వరి వండిస్తాను. దీనివల్ల ఏమైంది తెలంగాణలో, 62 లక్షల ఎకరాల్లో ఈరోజు ఒక్క వానకాలంలోనే 62 లక్షల ఎకరాల్లో ఇవాళ వరి వండుతున్నది. యాసంగిలో మళ్ళీ దగ్గర ఒక 60 లక్షల ఎకరాల దాకా మళ్ళీ వండించే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఒక చిన్న తమాషా ఏంటంటే, వానకాలం పంటకేమో బాధ లేదు, వానకాలం పంట మనం కొంటాం, కేంద్రానికి ఇస్తాం, దానికి బాధ లేదు, మనం వరి కొంటాం, దాన్ని బియ్యం చేస్తాం, ఆ బియ్యాన్ని వాళ్ళకు మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తాం. యాసంగి పంట కాడనే వచ్చింది పంచాయతీ అంతా. యాసంగి పంట మనం ఏమంటున్నాం, మన రైతులు ఏమంటున్నారు, మరి నీళ్ళు తెస్తారు కేసీఆర్ గారు, మరి తెచ్చిన నీళ్ళతో మేము వరి వండించుడు మాకు అలవాటు అయింది, మంచిగా అల్కట్ పంట అది, మాకు ఎప్పటి నుంచో తెలిసిన పంట, మేము అదే వేస్తామని మనోళ్ళు అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, యాసంగి పంట నుంచి మీరు ఏదైతే వడ్లు ఉత్పత్తి చేస్తుండ్రో, అందులో ఫిబ్రవరి నెలల తేమ శాతం ఎక్కువ ఉంటుంది, ఫిబ్రవరి నెలల ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, 30-35 దాటిపోతుంది అప్పుడప్పుడు, దాంతో ఏమవుతుంది, ఆ బియ్యం గింజ కింద ఉండదు, నూకలవుతుంది, ఉప్పుడు బియ్యం చేయాల్సి వస్తుంది, బాయిల్డ్ రైస్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఏమి కూడా రాదు. అదే మాట చెప్పినాం మనం కేంద్రానికి, అయ్యా మీ యాసంగి పంట నుంచి మా దగ్గర నుంచి వచ్చే వరి ఈ రకంగా వస్తుంది, ఉప్పుడు బియ్యమే ఇయ్యగలుగుతాం తప్ప మామూలు రా రైస్ మేము ఇయ్యలేము అని చెప్పినాం. వాళ్ళని ఎత్తికి ఎక్కుతలేదు. దేశంలో ఏం పరిస్థితున్నది, ఎక్కడేమున్నది వాళ్ళకు అవగాహన లేదు. ఒక వ్యవసాయ విధానం దేశం మొత్తంలో ఉండాలి అనే ఆలోచన లేదు. ఒకటే ఒక జిద్దు. మనమేమో జై కిసాన్ అంటున్నాం, వాళ్ళేమో నై కిసాన్ అంటున్నారు. నై కిసాన్ నథింగ్ డూయింగ్, మేము కొననే కొనం. వాళ్ళు ఏమంటారు, బాయిల్డ్ రైస్ మా దగ్గర ఉన్నది, మేము కొనం. మరి నువ్వు కొనకపోతే మేమేం చేయాలి, మనకేమో సముద్ర తీరం లేదు, ఎగుమతి చేయరాదు, వేరే దేశానికి పంపరాదు. అందులో మనం ఒక రాష్ట్రం, మనం దేశం కాదు. మనిచ్చ మనం నిర్ణయం తీసుకునే అధికారం మనకు ఉండదు. కేంద్రానికి లోబడి, రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి తప్ప, మనం ఇక్కడ బియ్యం కొని ఆ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసినందుకు మనం స్వతంత్ర దేశం కాదు. మనకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు, మనకు సముద్ర తీరం కూడా లేదు. అందుకే కేంద్రానికి చెప్పినాం. స్వయంగా ముఖ్యమంత్రి గారు పోయినరు, కేంద్రంలో ఉండే పీయూష్ గోయల్ గారు, మంత్రి గారు ఆయనను కలిసిండ్రు. ఒకసారి కాదు, 2 సార్లు కలిసిండ్రు. మన గంగుల కమలాకర్ గారు, నేను కూడా పోయినాం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు. పోయి ఆయనకు చెప్పినాం, అయ్యా మా దగ్గర ఎండాకాలంలో వచ్చే యాసంగి పంట ఏదైతే ఉంటుందో మీరు కొనాల్సిందే, కొనకపోతే మా రైతు ఆగమవుతాడు అని చెప్పినాం. ఆయన ఏమంటాడు, నథింగ్ డూయింగ్,
మేము కొనం, ఎందుకంటే కొని మేమేం చేసుకోవాలంటారు. మేము అన్నాం, అయ్యా మీరు జాతీయ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎగుమతి చేయండి, దేశంలో ప్రపంచంలో ఇంకెక్కడెక్కడ అవసరం ఉందో చూడండి, అక్కడికి పంపియండి అన్నాం. ఏ మేము చేయం భయ్ మాత్రం కాదు, మీ వల్లనే వరి బంద్ చేయమంటాడు. మనం ఏం చేసినాం, సరే కేంద్ర ప్రభుత్వం చెప్తాంది ప్రయత్నం చేద్దామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక ప్రకటన ఇచ్చిండు. మరి గిట్లున్నదే ఆ పరిస్థితి, మేమెంత కోషిష్ చేసినా కేంద్రం వింటలేదు. వాళ్ళేమో బియ్యం కొనా అంటుండు, మరి బియ్యం కొనా అంటే మరి వడ్లు ఎట్లా కొనాలి, రాష్ట్ర ప్రభుత్వం కొనరాదు. కొన్నా కూడా మనం ఇక్కడ పెడదామంటే కూడా 4 లక్షల టన్నుల నుంచి 26 లక్షల టన్నులకు మన గోదాముల సామర్థ్యం పెంచినా కూడా ఇంకా లక్షల టన్నుల మొత్తం వడ్లు రోడ్ల మీదనే ఉండే పరిస్థితి ఉంటుంది, 1 లక్షల టన్నుల బియ్యం రోడ్ల మీదనే పోసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోచన చేద్దాం, వరి నుంచి ఇంకోది కూవదామని మనం అన్నాం. ఎందుకన్నాం, మనం ఢిల్లీ బీజేపీ చెప్తే మనం మన రైతులకు సంజాయించి మెల్లమెల్లగా ఇంకో దిక్కు తీసుకుపోదామని మనం ప్రయత్నం చేస్తున్నాం. మెల్లమెల్లగా తీసుకుపోయి యాసంగి పంట కాడికి వేరే వేసుకోండి, వరి వద్దు అని చెప్పే ప్రయత్నం మనం చేసినాం. మన వ్యవసాయ మంత్రి చెప్పిండు, చెప్పంగానే మన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, రైతు సోదరులారా మీకు దండం పెట్టి చెప్తున్నాం, మీకు ఇంతకంటే రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం, రైతు బంధు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కంటే ఇంకెవరు ఉండరు, మరి మేము అన్ని కోషిషలు చేసినాక ఆఖరికి దిక్కులేక మీకు చెప్తున్నాం, యాసంగిల వరి వేయకండి అని చెప్పి ఆయన చెప్పంగానే గంట లోపలనే ఈయన ఉన్నాడు కదా, ఈయన కరీంనగర్ ఎంపీ తొండి సంజయ్ ఏమంటాడు, ఎరికేనా ఢిల్లీ బీజేపీ ఏమో వరి వేయొద్దు అంటాడు, మేము బియ్యం కొనా అంటాడు, వడ్లు కొనా అంటాడు. ఈ తొండి సంజయ్ ఏమో మీరు వరే అయ్యిండ్రి యాసంగిల, నీ మెడలు వంచుతా అంటాడు. ఎవల మెడలు వంచుతావు, మోడీ మెడలు వంచుతావా, పీయూష్ గోయల్ మెడల్ వంచుతావా, ఎవల మెడలు వంచుతావంటే చెప్పడు. మళ్ళా హిందుస్థాన్ పాకిస్తాన్ మళ్ళా గదేలొల్లి, హిందూ ముస్లిం బాబర్ అక్బర్ గాలొల్లి తప్పు ఇంకోటి తెలియదు. లడలొడలొడ ఆ డబ్బాల రాలే చూపితే ఎట్లా వస్తుంది అప్పుడు, లొడలొడలొడ గది ఒక్కటే తప్పు ఇంకోటి తెలియదు వాళ్ళకు. ఆయన ఏం చదువుకున్నాడో ఏం చదువుకోలేదో ఆయనకి ఏ మేరకనో ఆయనను గెలిపించిన వాళ్ళకి మొక్కాలే దండం. మహానుభావులు గీసోండి పిచ్చోళ్ళని పార్లమెంటుకు పంపి, వాళ్ళకి ఏం తెలియదు, రైతు తెలియదు, వ్యవసాయం తెలియదు, అసలు సబ్జెక్టు తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం తెలియదు, కేంద్ర ప్రభుత్వం తెలియదు. ఒక తొండి పెట్టుడు ఒకటే తెలుసు, హిందూ ముస్లిం మతం పేరు మీద చిచ్చు పెట్టాలి, ఆగం చేయాలి, 4 కోట్లు డబ్బాలు వేసుకోవాలి, అవతల పడాలి, గంతే. నేను అడుగుతున్న ఖుల్లా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, నేను సూటిగా అడుగుతున్నా బండి సంజయ్ గారు, మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, నీ మోడీ వరి కొంటా అంటుంటే మేము వేయొద్దంటున్నామా, నీ పీయూష్ గోయల్ యాసంగి పంటలో వడ్లు కొంటా అంటే మేము అద్దంటున్నామా, కొంటా అననిది మీరు, వద్దని చెప్తున్నది మీరు, వరి వండియొద్దు అని చెప్తున్నది మీరు, ఆ ఆదేశాలు పాటించే ప్రయత్నం మేము చేస్తుంటే తొండి పెట్టి కావాలని వరి వేసి సలిమంటలు పెట్టి ఆ సలిమంటల్లో మీరు ఈరోజు ఓట్ల కోసం రాజకీయం చేయాలనుకుంటుంది నువ్వు కాదా, ఆలోచన చెయ్యి. ఇది పద్ధతేనా, రాజకీయం అంటే చాలా రకాలుగా చేయొచ్చు. అవసరమైతే నేను సిరిసిల్ల కోసం ఒక 4 ప్రాజెక్టులు తెస్తే నువ్వు కరీంనగర్ ఎంపీగా 8 ప్రాజెక్టులు తీసుకురా, నాకంటే ఎక్కువ పనిచేసి రా సిరిసిల్లకు రా, ఓటు అడుగు. కరీంనగర్ ఎంపీ అయిన కాడికి వెళ్ళి రూపాయి పనిచేసిండా మన సిరిసిల్లకు, రూపాయి పని ఒక్కటన్న పనికొచ్చే పనిచేసిండా, ఆడో శివాజీ బొమ్మ ఈడో ఇంకో బొమ్మ పెట్టి డ్రామా కొట్టుడు తప్ప ఏమీ లేదు చేసింది, ఉతదే బోగస్ మాటలు బోగస్ కథలు అన్ని పిచ్చి మాటలు తప్ప ఏమి లేదు. నా పాయింట్ ఏంటంటే దయచేసి మిగతా విషయాల్లో వాళ్ళు తిడితే పడతాం, వాళ్ళు ఏమన్నా కూడా పడదాం, ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ తిట్టినా ఊకున్నాం, నోటికొచ్చినట్టు మాట్లాడినా ఊకున్నాం, ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసినా ఊకున్నాం, కానీ ఎప్పుడైతే రైతులకు తప్పుదారి పట్టించి వరి వేయొద్దు అని ఢిల్లీ బీజేపీ చెప్తుంటే ఇక్కడ గల్లీలో ఉండే సిల్లీ ఫెలోస్ మీరేమో వరి మాత్రమే వేయాలి అని మీరు చెప్పుడు చెప్పి రైతులను రోడ్డెక్కించి ఆగం చేసి సలిమంటలు పెట్టి ఆ సలిలో ఏదైతే మీరు సలిగాచుకునే ప్రయత్నం చేస్తున్నారో 4 చిల్లర ఓట్ల కోసం, ఆ రాజకీయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం. తెలంగాణ రైతుకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు అనే మాట చెప్పడానికే ఈరోజు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చింది. నేను ఇక్కడికి వస్తుంటే నిరంజన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, ఆయన ఒక మాట చెప్పమన్నాడు మీకు, మా వ్యవసాయ మంత్రి గారు, టీఆర్ఎస్ అంటే ఈ కాడికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇక రాష్ట్రం వచ్చింది అభివృద్ధి బాటలో దేశం అబ్బురపడే విధంగా దూసుకొని పోతున్నది, టీఆర్ఎస్ అంటే ఈ కాడికి వెళ్ళి తెలంగాణ రైతు సమితి రైతు పక్షాన నిలబడతాం, గల్లీ గల్లీలో పోరాటం చేస్తాం, ఈ ఉద్యమం ఏదైతే
శ్రీకారం చుట్టినామో దీన్ని తప్పకుండా ఒక కొలిక్కు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాం. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే వరి వేయొద్దు యాసంగిలో అని కేంద్రం చెప్తే సిన్సియర్గా ప్రయత్నం చేసినాం చిత్తశుద్ధితో. నేను స్వయంగా ఇక్కడ కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టి మా అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులందరినీ పిలిచి పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పిన అమ్మ ఊరూర మీటింగులు పెట్టండి, రైతులకు చెప్పండి, సంజాయించండి, మన మనోళ్ళని మనం కాపాడుకోవాలి. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాడు తెలంగాణ రైతు, ఇప్పుడిప్పుడే కొద్దిగా గడ్డ కూడే పరిస్థితి వచ్చింది. వీళ్ళు చేసే రాజకీయంతో దివాలా తీసుకుపోయే పరిస్థితి వస్తుంది, మళ్ళా దిగజారిపోతాం మళ్ళా. కాబట్టి మెల్లగా సంజాయించండి వాళ్ళకి ఎందుకు అనేది చెప్పండి అని చెప్పిన చెప్తే ఇగో ఇక్కడ గోపాలరావు గారు ఉన్నారు. ఆయన సొంత ఊరు మోయిన్కుంట ముస్తాబాద్ మండలం. ఆయన రైతు బంధు సమితి అధ్యక్షుడు మండలానికి. మీటింగ్ పెట్టిండు మొత్తం మోయిన్కుంట రైతులందరూ కూర్చొని, మా ఊళ్ళో 2500 ఎకరాల్లో పొద్దుతిరుగుడు వేస్తాం పంట అని చెప్పి వాళ్ళు ముంగటికి వచ్చిండ్రు. కోషిష్ చేసినాం మనం మెల్లమెల్లగా ఊరు బై ఊరు ఒప్పించుకొని పోదామని మనం కోషిష్ చేస్తుంటే ముర్రాయిపల్లెలు కూడా ఒప్పుకున్నట్టున్నారు. అట్లా కొన్ని ఊళ్ళలో ఒప్పుకొని ముందుకు వచ్చిర్రు రైతులు, పాపం అర్థం చేసుకున్నారు సబ్జెక్టు. కానీ ఈ తొండి సంజయ్ వచ్చి లేలేలే మీరు వరే వేయాలి యాసంగిలా, మరి ఎవడు కొంటాడు చెప్పడు. మళ్ళీ నిన్న ఇక్కడో ధర్నా సిరిసిల్ల, ఏమిటికి రాయా ధర్నా అంటే వానికి కూడా తెలియదు, ఎందుకు రా ధర్నా అంటే తెలియదు, ఇంకా ఘోరం ఏంటంటే తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. ఆయనకు తెలియదు పోనీ తెలియదన్న విషయం అన్న తెలుసా అంటే తెలియదు, అది కూడా తెలియదు. ఈ గిసంటోళ్ళు మోపేరు మనకు గమ్మత్ మనుషులు. మీరు చూడండి ఒక్కసారి దయచేసి, అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటే కడుపు రగులుతుంది. మొన్న ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో, హర్యానాలో, ఉత్తరాఖండ్లో అక్కడ రైతులు ఆందోళన చేస్తున్నారు, సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతును వాళ్ళ పొలంలోనే కూలింగ్ చేసి పెద్ద పెద్ద వాళ్ళకు కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీట వేసి మద్దతు ధరను తీసవతల వారేసి మార్కెట్ కమిటీల అధికారాలు తీసేసి మార్కెట్ కమిటీల చైర్మన్లను తీసేసి రైతుకు నోరు లేకుండా చేసి కార్పొరేట్ కంపెనీల దగ్గర కూలీలుగా శైలు కట్టుకొని నిలబడే పరిస్థితి తెచ్చిరు మీరని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు సంవత్సరం నుంచి. ఏమైంది మన ఉత్తరప్రదేశ్లో, ఒక కేంద్ర మంత్రినోడు మిశ్రా అని, అఖిలేష్ మిశ్రా అనుకుంటానో ఏదో ఉన్నదాని పేరు, ఆ మిశ్రా కేంద్ర మంత్రి, ఆయన కొడుకు స్వయంగా బండి తొక్కుకుంటూ పోయి ఆ బండితోని రైతుల మీదకి ఎక్కించి 8 మంది రైతులను అక్కడికక్కడనే చంపిపారేసిపోయిండు. 8 మంది రైతులు చచ్చిపోతే కేంద్ర మంత్రి కొడుకే స్వయంగా బండి ఎక్కించి ఆయన జీవెక్కించి తొక్కి పారేస్తే ప్రధానమంత్రి సంతాపం చెప్పడు, కేంద్ర ప్రభుత్వం మంత్రి మీద కనీసం చర్య తీసుకోదు, సిగ్గు లేకుండా ఇంకా చాలా మాటలు మాట్లాడతారు. నేను అందుకే అంటున్నా, భారతీయ జనతా పార్టీ నాయకులారా, నడిచిన రోజులు నడుస్తాయి డ్రామాలు, కానీ ఒక్కసారి రైతు తిరగబడితే వాళ్ళ ఎడ్ల బండి కింద నీ పార్టీ నలిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీకు అధికారం ఉంది కాబట్టి జీబులెక్కించి రైతులను దొక్కియచ్చు, వాళ్ళు తిరగబడితే వాళ్ళ ఎడ్ల బండ్ల కింద వాళ్ళ ట్రాక్టర్ల కింద నీ పార్టీ నలిగిపోతుంది, మళ్ళీ అధికారం రాకుండా కొట్టుకపోతుంది వాళ్ళ కన్నీరులో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మంచిది కాదు ఇది, మనం అధికారం ఉంటుంది పోతుంది గెలుస్తాం ఓడతాం అది కాదు. రైతు 62 లక్షల మందికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధిస్తున్నది. మరి నువ్వు చెప్పే చిల్లర మాటలిని, నువ్వు చెప్పే చిచోర మాటలిని రైతులు వరేస్తే యాసంగిలా ఎవడు బాధ్యత? రేపా మొత్తం రైతన్నలందరూ వచ్చి మళ్ళా ట్రాక్టర్లల్లా రోడ్ల మీదకి ఎక్కి కుప్పలు ఎక్కడికక్కడ వరిపోసి అక్కడ మొత్తం ధర్నాలు అయితే, రాస్తారోకలు అయితే, రేపటి రోజున శాంతి భద్రతలు అదుపు తప్పితే ఎవడు కారణం? ఆలోచన చేయండి. ఇట్లా వీళ్ళ మాటలు నమ్మితే, ఈ చిల్లరమల్లర మాటలు నమ్మితే, చిల్లరమల్లర రాజకీయం కోసం మాట్లాడే మాటలు నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టయితుంది. వీళ్ళ మాటలు నమ్మితే నిండా మునుగుతాం, వీళ్ళ మాటలు నమ్మితే మునిగిపోతాం. ఇప్పుడే చెప్పిన నేను, వీళ్ళ గొప్పతనం ఎట్లున్నదంటే పాకిస్తాన్కు 92వ ర్యాంకు, బంగ్లాదేశ్కు, నేపాల్కు 76వ ర్యాంకు. ఇక ఈ అందగాళ్ళ ప్రభుత్వంలో, ఇంత గొప్ప గొప్ప విశ్వగురువుల ప్రభుత్వంలో భారతదేశం ర్యాంక్ ఏమో 101 ర్యాంకు. నేను చెప్పేది నా కవిత్వం కాదు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గూగుల్ కొట్టుండ్రి, చూడుండ్రి, చదువుండ్రి, ఏం జరుగుతుందో భారతదేశంలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొట్టినవా? సూపర్. నేనేమంటున్నా అంటే వాస్తవాలు ఇట్లున్నాయి, కానీ వాళ్ళు చేసే పనేమో గట్లున్నది. వాళ్ళ మాటలు మీరు చూడండి, ఒక్కొక్క మాటలు అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వింటే ఏమనాలనో అర్థం కాదు. ఎట్లా మాట్లాడతారంటే, తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు అడిగినారు, అయ్యా మేము ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం, కొత్త రాష్ట్రం, మా మిషన్ కాకతీయ అనే కార్యక్రమం చేస్తున్నాం, మంచి కార్యక్రమం, కొంత మద్దతు ఇవ్వండి అని అడిగినాం. బుడ్డ పైసి ఇయ్యలే. మనం చెప్పుడు కాదు, నీతి ఆయోగ్ చెప్పింది, అయ్యా మంచి కార్యక్రమం ఇది,
ఒక 5,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇవ్వండి అని చెప్పింది. కానీ నీతి మాలిన బీజేపీ ప్రభుత్వం 5 పైసల రూపాయలు కూడా ఇవ్వలే. 5,000 కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ చెప్తే 5 బుడ్డ పైసలు కూడా ఇవ్వలే. మనం అడిగినాం, కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడుతున్నాం, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, మీరు కూడా సహకరించండి, సహకరించి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి. పక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి ఇచ్చినారు, మాకు కూడా ఒక ప్రాజెక్ట్కి ఇవ్వండి అని అడిగినాం. అడిగిన 5 ఏళ్ళ ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు. జాతీయ ప్రాజెక్ట్ హోదా అటుపక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి ఇస్తారు, మనకేమో మొండి చేయి చూపెడతారు. పక్కన ఉండే కర్ణాటక రాష్ట్రంలో ఇంకో ప్రాజెక్ట్, అప్పర్ భద్ర అనే ప్రాజెక్ట్ ఉంది, వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు, కానీ మనకు మాత్రం ఇయ్యరట. నేను అందుకే అడుగుతున్నా, మరి జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యని నువ్వు జాతీయ జాతీయ పార్టీ అనేది నీకు నీతున్నదా? నీకు అసలు ఒక విధానం ఉన్నదా దేశానికి సంబంధించి? ఎవరైతే ఉరుకుతున్నారో వాళ్ళ కాళ్ళ కట్టెబెట్టే ప్రయత్నం చేస్తున్నావో, ఎవరైతే ఈరోజు ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నారో వాళ్ళకే ఇవాళ కింద పడేసే ప్రయత్నం చేస్తున్నావో, నీ పార్టీకో నీతుందా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే తెలంగాణ రైతు సోదరులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది, దయచేసి ఈ చిల్లర మల్లరగాల మాటలు నమ్మకండి. వాళ్ళు 7.5 ఏళ్లలో మన కోసం బుడ్డ పైసా పని చేయలేదు, భవిష్యత్తులో కూడా వాళ్ళ నుంచి ఏ నమ్మకం కూడా మనకు లేదు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యరు, మన చెర్లకు 5 పైసల రూపాయలు ఇయ్యరు, మన రైతుకు మద్దతు ధర ఇయ్యరు, మనను ఆగం చేసే ప్రయత్నం చేస్తారు, వడ్లను కొనము అని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు. అందుకే ఈరోజు మనం శ్రీకారం చుట్టింది మొదటి దశకు మాత్రమే. ఈ కాడి నుంచి వదిలిపెట్టేది లేదు. ఏ సమస్య మీదనైనా సరే 7.5 ఏళ్లలో ఎందుకు పంచాయతీ? వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మనం కొత్త రాష్ట్రం ఇంకా టికాయించలేదు, టికాయించదాకా ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలనుకున్నాం? కొత్త సంసారం సదురుకోవాలనుకున్నాం, కానీ వీళ్ళని ఇడిచిపెడితే లాభం లేదు. వీళ్ళని ఖచ్చితంగా ప్రతి అడుగడుగున ఎండగట్టాలి, తప్పకుండా వాళ్ళను ప్రతి అంశంలో నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు కేవలం మొదటి అడుగు మాత్రమే వేసినాం, తప్పకుండా దీన్ని కొనసాగిస్తాం. కేంద్రం స్పష్టంగా ముందుకొచ్చేంత వరకు, కేంద్రం దిగి వచ్చి వడ్లు కొంట అని చెప్పేంత వరకు వీళ్ళ ఎంబడ వడదాం, అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఇందులో అందరూ మా రైతన్నలు కలిసి రావాలి. ఏ మండలానికి ఆ మండలం, ఏ గ్రామానికి ఆ గ్రామం, ప్రతి రైతు వేదిక ఒక ఉద్యమ కేంద్రం కావాలి. అక్కడి నుంచి బీజేపీలకు బుగులు ఉట్టేటట్టు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం పోయేటట్టు కొట్లాడదాం. వడ్లు కొనేదాకా, యాసంగి వడ్లు కొనేదాకా వాళ్ళ ఎంటబడదాం, ఎంటబడి ఫలితం సాధించుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇట్లనే నిలిగితే ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి, ఉద్యమం చేసి, ఆఖరికి ఆమరణ దీక్ష చేసి వాళ్ళ మెడలు వంచి తెలంగాణనే సాధించింది మనం, మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటప్పుడు వీళ్ళను మాత్రం మనం వంచలేమా? వీళ్ళను మాత్రం తప్పకుండా ఉద్యమంతో మన దారికి తెచ్చుకోలేమా? ఆలోచన చేయండి. పోరాటాన్ని స్టార్ట్ చేసినాం, నిరంతరంగా ముందుకు పోదాం. ఆ పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలి. ఈరోజు ఈ సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో కదలి వచ్చిన మా రైతన్నలందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారం చేసుకుంటూ మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు. మీ అందరికీ, మా అన్నం పెట్టే రైతన్నలకు ఇవాళ ఒకరోజు అన్నం పెట్టే అవకాశం మాకు కూడా దక్కింది. భోజనాలు కూడా ఉన్నాయి అందరికీ. దయచేసి అందరు భూవదినే పోవాలి, ఇంత కష్టం మీద వచ్చిండ్రు. మళ్ళొక్కసారి మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. గట్టిగా గట్టిగా లగాయించి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై జవాన్, జై జవాన్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒక్క మాట, ఒక్క మాట దయచేసి అందరి వినాలి, ఒక్క మాట. ఇప్పుడు ఈ ప్లకార్డులు ఉన్నాయి కదా మీ దగ్గర, ఈ ప్లకార్డులు మంచిగా భద్రంగా పెట్టుకోండి, పోగొట్టకుండ్రి. బండికి మీ బండికి కట్టుండ్రి, బండి సంజయ్కి తెలిసినట్టు కట్టాలి, బండికి కట్టుండ్రి. ప్లకార్డు పోగొట్టకుండ్రి, మొదలైంది యుద్ధం, నడుస్తూనే ఉండాలి. జై తెలంగాణ.
చేశావు